నేటి సినిమాలు సమాజంలో సమాజానికి మంచి చేస్తున్నాయా చెడు చేస్తున్నాయా ఏం చేస్తున్నాయి అనేది నీ టాపిక్. ఈ సినిమాల గురించి మాట్లాడిపోయే ముందు మనం అసలు మంచి చెడు అనే రెండు పదాలు, గుడ్ అండ్ బ్యాడ్, ఈ రెండు కూడా నా ఉద్దేశంలో రిలేటివ్ పదాలు. అంటే వీటికి ఖచ్చితమైనటువంటి డెఫినేషన్ ఏమీ ఉండదు. ఏది మంచి ఏది చెడు ఏది ఏమిటి అనేది మనం ఖచ్చితంగా నిర్వచించలేము. కారణం ఏంటంటే ఒకరికి మంచి అయింది ఇంకొకరికి చెడు ఉంటుంది, ఒక సమాజానికి మంచి అయింది ఇంకో సమాజానికి చెడుగా ఉండొచ్చు. అట్లాగే ఒకళ్ళకి చెడుగా ఉన్నది రెండో వాళ్ళకి మంచి కావచ్చు. ఎట్లా తీసుకుని ఇదంతా కూడా ఏంటంటే ఇండివిజువల్ పర్సెప్షన్ ఒకటి, దాని తర్వాత సమాజం యొక్క భావం భావజాలం ఎలా ఉంది అనే దాని మీద ఈ మంచి చెడులు అనేవి ఆధారపడి ఉంటాయి. కానీ జనరల్గా ఏంటంటే సమాజానికి హాని చేయకుండా ఎటువంటి కీడు చేయకుండా ఏదైనా కనుక ఉంటే ఒక సందేశాన్ని ఇచ్చినా లేకపోతే ఒక పని చేసినా అది మంచి కింద మనం జనరల్గా ట్రీట్ చేయొచ్చు. అలాగే సమాజానికి హాని చేసేటువంటి విషయాలు ఏవైనా ఉంటే లేకపోతే అటువంటి ఎవరైనా చెప్పినా ఎవరైనా చూపించినా ఏదైనా చేస్తే అది చెడు కింద మనం జనరల్గా చెప్పుకోవచ్చు. అట్లా అని చెప్పి ఇదేమీ హార్డ్ అండ్ ఫాస్ట్ రూల్ ఏం లేదు. ఇది ఇందాక నేను చెప్పినట్టుగా ఇది ఇండివిజువల్ పర్సెప్షన్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు పాత సినిమాలు పెద్దవాళ్ళకి బాగా ఉంటాయి, అదే ఇప్పుడు నవతరాన్ని పాత సినిమాలు పదే పదే ఇంట్లో కూర్చొని టీవీ వాళ్ళకి ఇవ్వకుండా చూస్తా ఉంటే వాళ్ళకి నచ్చదు. ఎందుకంటే వాళ్ళకి ఆ పాత సినిమాల్లో వాళ్ళకి నచ్చదు, అందులో మంచి ఉండని చెడు ఉండదు, నచ్చడం నచ్చకపోవటం రెండు అది. అట్లాగే ఇప్పుడు కొత్త ఈ పాతతరం వాళ్ళని కొత్త సినిమాలు చూడండి ఇవి బాగుంటాయి ఈ పాటలు బాగుంటాయి అంటే వీళ్ళకి నచ్చకపోవచ్చు. కాబట్టి ఇది కాకుండా జనరల్ పెర్సెప్షన్లో మనం మాట్లాడితే ఈ సినిమా అనేది ఒక ఆర్ట్, సినిమా అనేది ఒక ఆర్ట్ కళ. రెండోది సినిమా అనేది ఒక బిజినెస్, అంటే ఆర్ట్ను ప్రమోట్ చేసేటువంటి ఒక బిజినెస్. బిజినెస్ అనగానే ఖచ్చితంగా ఒక వ్యక్తి కానీ లేదా కొంతమంది వ్యక్తుల యొక్క లాభాపేక్ష అనేది దాని వెనకాల అంతర్లీనంగా కానీ ఉంటుంది. ఈ ఎప్పుడైతే లాభాపేక్ష ఉంటుందో అది లాభ ఈ బిజినెస్లో లాభాపేక్ష అనేది ఉన్నప్పుడు జనరల్గా ఏ విషయం అయినా సరే ఏ బిజినెస్ అయినా సరే దాని యొక్క వాల్యూస్ డైల్యూట్ అయిపోతూ ఉంటాయి. సినిమాలో కూడా అంతే. కొత్తల్లో సినిమాలు ఇంట్రొడ్యూస్ చేసినప్పుడు అప్పుడు ఉన్న పరిస్థితులు వేరు, అప్పుడు దాన్ని నిర్వహించినటువంటి మనుషులు వేరు, వాళ్ళ నైతిక విలువలు వేరు, ఇలా రకరకాలవి. వాళ్ళ అప్పుడు సమాజంలో ఉన్న పరిస్థితులను బట్టి వాళ్ళు దానికి కావాల్సిందే చేశారు, ప్రజలు కూడా ఆనందించారు. పోను ఈ సినిమాల్లో కొత్త పోకడలు, దాని తర్వాత మారుతున్న సమాజానికి తగినట్టుగా సినిమా రంగంలో కూడా మార్పులు రావటం ఇవన్నీ జరుగుతున్నప్పుడు సహజంగానే ఏమవుతుందంటే ఏ డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ అనేది ఈ సమాజంలో ఏర్పడుతుంది. కొంతమందికి నచ్చుతుంది, కొంతమందికి నచ్చదు. ఎంతో అద్భుతంగా తీసిన సినిమాలు కూడా మూడో రోజుకే డబ్బాలు తిరిగి వెళ్ళిపోవచ్చు, చెత్త సినిమాలు కూడా 100 రోజులు ఆడవచ్చు, చెప్పలేము అది. అయితే జనరల్గా మనం చెప్పి మాట్లాడుకుంటున్నప్పుడు ఈ సినిమాలు అనేవి మొట్టమొదటిది లాభాలు చూద్దాం, మంచి అంటే సమాజానికి చేసేటువంటి మంచి ఏమిటి సినిమాల వల్ల జరిగేది. నెంబర్ వన్ ఎంటర్టైన్మెంట్, ఇది అలసిన హృదయాలకి మనుషులకి ఒక విధమైనటువంటి మానసికమైన ఆనందాన్ని సమకూరుస్తుంది. ఇది మనకు మనం విన్నట్టు చూడనటువంటి దూర తీరాలు కూడా మనం తీసుకెళ్ళిపోయి అక్కడ విహరింపజేసి అక్కడ వాటన్నింటినీ మనం ఆనందంగా చూసేట్టుగా చేసి ఇది మనకు ఎంతో స్వాంతన. మనం ఎప్పుడైనా బాగా అలసిపోయినప్పుడు కానీ లేకపోతే చికాకుగా ఉన్నప్పుడు కానీ ఇటువంటి పరిస్థితుల్లో ఈ సినిమా అనేది ప్రేక్షకులకు ఒక స్వాంతనని చేకూరుస్తుంది, ఒక ఎంటర్టైన్మెంట్ని చేకూరుస్తుంది. అందులో ఉండే హాస్యం కానీ
లేకపోతే మనకు ఇష్టమైనటువంటి హీరోలు చేసేటువంటి హీరోయిన్ ట్యాక్స్ కానీ ఇవన్నీ కూడా ఒక ఉత్తేజాన్ని ప్రజల మనసులో నింపుతాయి. దానివల్ల వాళ్ళు రిఫ్రెష్ అవుతారు. ఇది సినిమా యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటంటే ఎంటర్టైన్మెంట్. సో ఎంటర్టైన్మెంట్ ఎంటర్టైన్మెంట్గా తీసుకోవాల్సిందే. రెండోది, ఈ సినిమా పరిశ్రమ అనేది ఎంతో మందికి జీవనోపాధిని కల్పిస్తున్నది, ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్. ఒక పెద్ద స్టూడియో ఓనర్ దగ్గర నుంచి, ఒక మల్టీప్లెక్స్ ఓనర్ దగ్గర నుంచి, పల్లెటూళ్ళల్లో ఉండేటువంటి డేరా హాళ్ళ సినిమాల ఓనర్ల వరకు ఎంతో మంది, వాళ్ళు వాళ్ళ దగ్గర పనిచేసేటువంటి అనేక మంది రకాలైన టెక్నీషియన్స్, పనివాళ్ళు, ఇట్లా ఎంతో మందికి ఇది జీవనోపాధిని కల్పిస్తుంది. కాబట్టి సినిమాని మనం తేలికగా చూడటానికి వీల్లేదు. అది ఈ కళాకారులను తయారు చేస్తుంది. ఎంతో మంది కళాకారుల్ని వాళ్ళల్లో ఉండే నిక్షిప్తంగా ఉండేటువంటి కళను బయటికి తీసి వారికి గుర్తింపును తీసుకొచ్చి వారి సమాజంలో ఉన్నతంగా కూర్చోబెడుతుంది సినిమా. అంటే ఇదో డ్రామా, నాటకాలు కూడా ఇవే చేసేవి, కానీ నాటకాల కంటే కూడా సినిమాలు ఎక్కువ అట్రాక్టివ్ గా ఉంటాయి. ఎందుకంటే నాటకంలో ఎంతసేపటికి మనం అక్కడ మనం కూర్చున్న చోట ఎదురుకుండా ఒక స్టేజ్ ఉంటుంది, కానీ సినిమాలు అలా కాదు. మనం కుర్చీలోనే కూర్చుని ఉంటాము, కానీ మళ్ళీ వాళ్ళు తీసుకెళ్లి ప్రపంచవ్యాప్తంగా తిప్పి తీసుకొస్తారు. ప్యారిస్ తీసుకెళ్లి ఏఫిల్ టవర్ చూపిస్తారు, నయాగరా జలపాతాన్ని తీసుకెళ్లి దాన్ని చూపిస్తారు, లేకపోతే ఇంకెక్కడో థార్ ఎడారికో లేకపోతే అరేబియన్ బీచ్కో తీసుకెళ్లి చూపిస్తారు. అటువంటి అనుభూతి ఉండటం వల్ల సహజంగానే మీ సినిమాలకి నాటక రంగం మీద ఒక మెత్తడి ఎక్కువ స్థానం ఇవ్వాల్సిందే. ఇది కళాకారులు తయారు చేస్తారు. కళాకారులు అంటే ఇప్పుడు మనకు తెలిసింది వాళ్ళు తెర మీద ఉండే కళాకారులు, తెర వెనక ఉండేటువంటి కొన్ని వందల వేల మంది టెక్నీషియన్స్ కానివ్వండి, మ్యూజిషియన్స్ కానివ్వండి, సింగర్స్ కానివ్వండి, మన ఎంతో మన కళ్ళ ముందే ఎదిగినటువంటి ఎంతో మంది కళాకారుల్ని, టెక్నీషియన్స్ ని, సింగర్స్ ని, డైరెక్టర్స్ ని, కొరియోగ్రాఫర్స్ ని, కెమెరామెన్స్ ని, ఎంతో మందిని చూసాం. వాళ్ళు ఎంతో అద్భుతమైనటువంటి అద్భుతాలు, వాళ్ళ వాళ్ళ టాలెంట్ తో అద్భుతాలని ప్రజలకు అందజేశారు, రంజింపజేశారు. కాబట్టి ఈ కళాకారులు తయారు చేయడం అనేది ఒక మాస్ ప్రొడక్షన్. ఒకళ్ళు ఇద్దరు కాదు, కొన్ని వందల వేల మంది కళాకారుల్ని, టెక్నీషియన్స్ ని తయారు చేసిన పరిశ్రమ సినిమా పరిశ్రమ. ఇవన్నీ పోతే గవర్నమెంట్ గవర్నమెంట్ దృష్టిలో ఏమిటి? గవర్నమెంట్ దృష్టిలో గవర్నమెంట్కి ఇది పన్నుల రూపంలో ఎంతో ఆదాయాన్ని సమకూరుస్తున్నటువంటి రంగం ఇది. ఈ పన్నులు అనేవి, ఈ పన్నులు గవర్నమెంట్ ఎప్పుడు బతికేదే పన్నుల మీద. ప్రజల నుంచి పన్నులు వస్తేనే గవర్నమెంట్ సజావుగా నడిపించగలదు, నడుస్తుంది. కాబట్టి అటువంటి గవర్నమెంట్కి పన్నుల రూపంలో ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్ కానివ్వండి, ఇతరత్ర ఎందుకంటే ఎన్నో రకాలు ఉంటాయి. వీళ్ళు సెట్ ప్రాపర్టీస్ కొంటూ ఉంటారు, సేల్స్ ట్యాక్స్లు వస్తూ ఉంటాయి, ఇవన్నీ వాటి మీద జిఎస్టీలు కానీ ఇట్లా రకరకాలైన పన్నులు ఈ సినిమా పరిశ్రమ ద్వారా డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ వస్తుంటాయి. అట్లాగే ఈ సినిమాల్లో ఈ నటీనటులు కానీ నిర్మాతలు కానీ వాళ్ళు భారీ పారితోషికాలు తీసుకున్నందువల్ల కొంతవరకు వాళ్ళ యొక్క ట్యాక్స్ కంట్రిబ్యూషన్ కూడా డైరెక్ట్ ట్యాక్సెస్ లో ట్యాక్స్ కంట్రిబ్యూషన్ కూడా ఎక్కువగానే ఉంటుంది. ఇటువంటివి ఇట్లా అది బోల్డ్ అండి. అట్లాగే మనకు సినిమాలు ఎన్నో వినోదాత్మకమైన సినిమాలే కాకుండా ఉద్వేగపూరితమైనటువంటివి, దాని తర్వాత మనకు పాఠాలు చెప్పేటువంటి సినిమాలు ఎన్నో చూసామండి. అవి ఎంతో మంది జీవితాల్ని మార్చి ఉండొచ్చు సినిమా ద్వారా. వాళ్ళు ఉత్తేజభరితులై వాళ్ళు వాళ్ళ జీవితాన్ని మెరుగుపరుచుకుని ఉండొచ్చు. కాబట్టి ఇటువంటి విషయాలన్నీ సినిమా రంగంలో చాలా ఉన్నాయి. మంచి విషయాలు లేవంటానికి వీల్లేదు. తెల్లగా మనం ఏంటంటే సినిమా రంగాన్ని చులకనగా చూస్తాం. ఎందుకంటే దానికి కారణం ఒకటి, అందం ద్రాక్ష పళ్ళు పుల్లనా అని మనకు సాగుతుంది. సినిమా రంగం అనేది ఎప్పుడు కూడా మనకు అందకుండా ఊరిస్తూ ఉంటుంది. ఇప్పుడంటే హైదరాబాద్కి సినిమా రంగం వచ్చిన తర్వాత ఇప్పుడు ఒక ఏదో ఎక్కడో ఒకటి కలవటం ఏదో చూస్తుంటారు. అట్లాగే మనకు టీవీలు వచ్చిన తర్వాత అందరూ మన ఇళ్ళ మన ఇంట్లో మనుషులు అయిపోయినారు.
కానీ పూర్వకాలంలో సినిమా రంగం ఎక్కడో ఒక చోట ఉండేది. సౌత్ ఇండియా మొత్తానికి మెడ్రాస్ లో కేంద్రీకృతమై ఉండేది. ఆ కాలంలో సినిమా యాక్టర్లు అంటే వాళ్ళు ఎంతో అపురూపమైనటువంటి వ్యక్తులుగా ఆరాధించేవాళ్ళు. ఇట్లా సినిమా రంగం వల్ల లాభాలే ఎక్కువ ఉన్నాయి. నా ఉద్దేశంలో నష్టాలకు వచ్చేసరికి ఒక 3-4 నష్టాలు నేను చెప్తాను. ఇవి ఈ సినిమాల వల్ల, ఇప్పుడు కొత్త పుంతలు తొక్కినటువంటి సినిమాల వల్ల సినిమాలు సమాజాన్ని చెడగొడుతున్నాయా లేదా సమాజం సినిమాలను చెడగొడుతున్నదా అనేది పెద్ద డిబేట్. అది వాళ్ళు ఏమంటారంటే, మీరు చూస్తున్నారు కాబట్టి మేము అలాగే తీస్తున్నా ఉంటాను. ప్రేక్షకులు ఏమంటారు, దానికి రివర్స్, మీరు తీస్తున్నారు కాబట్టి మేము చూస్తున్నా ఉంటారు. వాళ్ళు తీసినంత మాత్రం చూడక్కర్లేదు, చూడాల్సిన అవసరం వెళ్ళకోలేదు. అట్లాగే వాళ్ళు మంచి సబ్జెక్ట్స్ తీసుకొని చూస్తే చూస్తారు, ప్రజలు చూస్తారు అని అనేక మార్లు రుజువైనా కూడా వాళ్ళు ఎక్కువగా సినిమా నిర్మాతలు కానీ డైరెక్టర్లు కానీ ఈ చౌకబారు కథలు, చౌకబారు పాత్రలతో ఉండే సినిమాల వైపు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. అది ఒక నష్టం. అది ఎందుకంటే దానివల్ల సమాజానికి ఎప్పుడు కూడా రాంగ్ సిగ్నల్స్ వెళ్తాయి. అట్లాగే క్రైమ్ రేటు సినిమాల వల్ల పెరుగుతుందని చెప్పి మనం మీడియా రిపోర్ట్స్ లో చూస్తుంటాం. స్పెషల్ చెప్పీస్ లాంటి సినిమాలు చూసి అదే విధంగా దోపిడీ చేయటాలు, లేకపోతే ఈ సైబర్ క్రైమ్స్, ఇవన్నీ కూడా ఈ క్రైమ్ రేటు, దాని తర్వాత ఆడవాళ్ళ మీద జరిగేటువంటి అకృత్యాలు, వీటన్నిటి కూడా కొంత మోటివేషన్ అనేది సినిమాల నుంచి పొందుతూ ఉంటారు, పొందుతున్నారు కూడా, అందులో అనుమానమే లేదు. మూడోది బ్లాక్ మనీ. ఎప్పుడైతే ఇది సినిమాల్లో ఈ పారితోషికాలు భారీగా ఉండటం, అంత దానికి మనకు ఉన్న మన దేశంలో ట్యాక్స్ స్ట్రక్చర్ ప్రకారం మళ్ళీ భారీగా ట్యాక్స్ కట్టాల్సి రావటం గవర్నమెంట్కి, అయ్యో మనం ఇంత కష్టపడి సంపాదించింది గవర్నమెంట్కి ఇవ్వాలా ట్యాక్స్ రూపంలో అనే భావన బలంగా పెరగటం వల్ల, ఒక సినిమానే కాదు ఇండస్ట్రియలిస్టులు కానీ ఎవరైనా సరే ఎక్కడ అవసరం అయితే ఎక్కడ వీలైతే అక్కడ ట్యాక్స్ కొట్టే ట్రై చేస్తున్నారు. కాబట్టి సినిమా రంగంలో కూడా ఇది భారీగానే ఉందని చెప్పి మనకు తెలుసు. ట్యాక్సులు, నిర్మాతలు ట్యాక్సులు కట్టరు, నటీనటులు ట్యాక్సులు కట్టరు, ఏదో నామ మాత్రమే కడతారు. ఇట్లా ఈ ట్యాక్స్ ఇవేషన్ అనేది ఈ సినిమా రంగంలో ఉండి, ఈ ఎప్పుడైతే సమాజంలో ట్యాక్స్ ఇవేషన్ ఉంటుందో సమాజం తగినంతగా అభివృద్ధి చెందడానికి తగిన ఫండ్స్ రావు. వాళ్ళు అభివృద్ధి చెందుతారు, వాళ్ళు బాగానే అభివృద్ధి చెందుతారు, ఆస్తులు ఏర్పరచుకుంటారు. ఈ కానీ ఈ సమాజానికి వాళ్ళ ద్వారా జరగాల్సిన మేలు పూర్తిగా జరగట్లేదు ట్యాక్స్ ఇవేషన్ వల్ల. అయితే ఈ సినిమా రంగాన్ని ఒక్కదాన్ని తప్పట్టాల్సింది లేదు. ఇది మన దేశంలో అన్ని రంగాల వాళ్ళు కూడా ఏదో రకంగా అవసరం వస్తే, అవకాశం వస్తే ట్యాక్స్ ఎగ్గొట్టడానికే ట్రై చేస్తుంటారు. ఎంతో కొంత వాళ్ళ చేతనంత కంట్రిబ్యూషన్ ఎగ్గొట్టడానికి. కాబట్టి ఈ ట్యాక్స్ ఇవేషన్ వల్ల, ఈ సినిమా రంగంలో ట్యాక్స్ ఇవేషన్ వల్ల సమాజానికి మేలు జరుగుతుంది, కీడు జరుగుతున్నది. రెండోది ఇందాక చెప్పినట్టుగా క్రైమ్ రేట్ పెరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. అది ప్రాక్టికల్గా మనం చూస్తూనే ఉన్నాం. దాని తర్వాత యూత్ చెడిపోవటం. యూత్ అనేది ఈ సినిమా చూసినందువల్ల రకరకాలుగా, మనం వాళ్ళు ఇట్లా చేస్తే బాగుంటుంది, మన హీరో ఇలా చేశాడు, మనం వాళ్ళు ఇట్లా ఎందుకు చేయకూడదు, మన హీరోయిన్ ఇలా చేసింది, మనం ఎందుకు చేయకూడదు, వాళ్ళు గొడవలు ఎప్పుడు తిరుగుతున్నారు, మనం ఎందుకు తెలకూడదు, లేకపోతే వాళ్ళు ఇంకేదో చేస్తున్నారు అట్లా మనం ఎందుకు చేయకూడదు, ఇటువంటివి, లేకపోతే తాగుళ్ళు, సిగరెట్లు, డ్రగ్స్. సినిమాలో ఏది అసలు చూపించదంటూ ఏమి లేదు ఇవాళ రేపు. కాబట్టి వీటన్నిటి వల్ల సమాజం, ఎందుకంటే ఎప్పుడు కూడా మంచి కంటే చెడు అనేది తొందరగా ఆకర్షిస్తుంది. మనం చూస్తే పోలా అనిపిస్తుంది. ఇంట్లో తండ్రి సిగరెట్ తాగుతుంటే పిల్లవాడికి ఎప్పుడప్పుడు రహస్యంగా పక్కన బయటకు వెళ్ళి ఒకసారి మనం కూడా టేస్ట్ చేస్తే ఎట్లా ఉంటుందనే భావన వస్తుంది. అట్లాగే ఇక్కడ పీర్ ప్రెషర్ అంటారు. ఇది ఈ సినిమా హీరోల వల్ల కూడా ఇటువంటివి ఎక్కువ అవుతున్నాయి. అట్లాగే ఈ అంతే. కాబట్టి ఈ సినిమాలో మంచి ఉంది, చెడు ఉంది. అయితే మంచి కంటే చెడు కొద్దిగా ఎక్కువ ఉందేమో అని ఒక కొంతమంది అంటారు. నేను మాత్రం దానివల్ల మంచి ఎక్కువ ఉంది. ఎందుకంటే సినిమా అనేది ఎంత చెడ్డగా ఉంటే అందులోంచి కూడా నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే అంత చెడ్డగా ఉండకూడదు అని.
చెడ్డగా ఉన్నంత మాత్రం చెడ్డగా ఉండాలని ఏం లేదు. వాళ్ళు చూపిస్తున్నారు ఇట్లా ఇట్లా ఉంటే ఇట్లా నష్టాలు ఉంటాయి, ఇట్లా ఉంటుంది ఇట్లా ఉంటుంది చూపిస్తుంది. దాన్ని బట్టి మనం ఈ యువత, ప్రస్తుత యువత దాని నుంచి దూరంగా ఉండటానికి సినిమాల నుంచి, మంచి సినిమా నుంచి నేర్చుకోవచ్చు, చెడ్డ సినిమాల నుంచి కూడా నేర్చుకోవచ్చు. సో ఇది నా అభిప్రాయం. ఈ అవకాశం ఇచ్చినటువంటి నిర్వాహకులకు నా నమస్కారాలు. సినిమాల వలన సమాజంలో మంచి చెడు అనేటువంటి వ్యవహారంలో, సినిమాల వలన మరి మంచి చెడు అనేటటువంటి రెండు జరుగుతాయి అనేటటువంటి అభిప్రాయంతో ఇది ఈ డిస్కషన్ పెట్టినట్టుగా నాకు అర్థమవుతుంది. అంటే రెండు ఉంటాయి, మంచి ఉంటుంది చెడు ఉంటుంది అనేటటువంటి, సమాజానికి కొన్ని సినిమాలు హాని చేసే భావాలని వ్యాప్తి చేస్తున్నాయి, కొన్ని సినిమాలు ఆలోచింపజేసేటటువంటిది కూడా చేస్తున్నాయి. సరే, సమాజానికి మంచి చేయటం చెడు చేయటం అనేటటువంటిది మన ఆలోచన విధానాన్ని పట్టుకుంటూ ఉంటుంది. సమాజానికి మంచి చేస్తున్నాయి అని అనుకునేటటువంటి సినిమా అంటే సమాజంలో వ్యక్తులకి ఆలోచింపజేసి వాళ్ళ యొక్క భావనలో మార్పు తీసుకొచ్చి వాళ్ళ యొక్క బాధ్యతల్లో, అంటే సమాజాన్ని గురించి, దేశాన్ని గురించి, మనుషుల గురించి బాధ్యతలు తీసుకునేటటువంటిది, పెంపొందించేటటువంటిది మంచి చేయటం అనేటటువంటి నా భావన. అదేవిధంగా హాని చేసే, అంటే మనిషికి మనిషి హాని చేయటం లేదా సమాజానికి హాని చేయటం, దేశానికి హాని చేయటం అనేటటువంటిది చెడు. దీని యొక్క ప్రభావంతో మంచి అయినా చెడు అయినా అనేటటువంటిది సినిమాల వలన ఎంతవరకు జరుగుతుంది అనేటటువంటిది మనం ఆలోచించినట్టయితే, ఒకప్పుడు మొట్టమొదటిలో సినిమాలు పౌరాణికాలు వచ్చాయి, అంటే పురాణ కథల్ని తీసుకొని వాటిని పిక్చరైజేషన్ చేసి జనం ఎక్కువగా చూసేవాళ్ళు కూడా అప్పుడు. మరి దాని తర్వాత వాటి వలన ఏం జరిగింది అనేటటువంటిది, మంచి చెడు అనేటటువంటిది వాటిల్లో ఉన్నటువంటి, మరి వాళ్ళు మంచిని వ్యాప్తి చేసి అయితే అక్కడ ఉన్నటువంటి పురాణ కథలు కానీ ఈ పౌరాణిక సినిమాలు కానీ లేకపోతే ఆ యొక్క రామాయణం భారతం వాటిల్లో ఉన్నటువంటి కథల్ని సినిమాలుగా తీసినప్పుడు వాటిల్లో మంచి చెడు ఏమిటంటే పాపం చేయటం పుణ్యం చేయటం, పుణ్యం చేస్తే ఇది జరుగుతుంది పాపం చేస్తే ఇది జరుగుతుంది అనేటటువంటి భావాన్ని పెంపొందించేటటువంటి సినిమాలుగా ఉండేవి. అందువలన ఎక్కువ భాగం మంచి చేయాలి అనేటటువంటిది, అంటే మంచి చేయాలి అనే భావన కలిగించడానికి ఉపయోగపడే పడ్డాయేమో కొంతమేరకు. అయితే దానివల్లనే మంచి చేస్తాడా దానివల్లనే చెడు చేస్తాడా అనేటటువంటిది, సమాజానికి మంచి చేసేది చెడు చేసేటటువంటిది మరి ఆలోచన వేరు, పరిస్థితులు వేరు, దాని యొక్క మనుషుల యొక్క భావజాలంలో మార్పు రాకపోతే వాడు చెడు చేస్తున్నాడా మంచి చేస్తున్నాడా అనేటువంటిది వాడికి వాడు స్వయంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటేనే మంచి కానీ చెడు కానీ జరుగుతుంది. కాబట్టి ఆ సినిమాలు వలన, పురాణ కథల వలన, వాటి వలన వాళ్ళు మారతారు లేక మంచిగా మారతారు అనేటటువంటి చాలా తక్కువ ప్రభావాన్ని చూపిస్తుందని నా అభిప్రాయం. కాబట్టి తర్వాత వచ్చేటటువంటి మరి స్వాతంత్ర పోరాటం కానీ తర్వాత వచ్చేటటువంటి క్రమంలో ఒక పౌరాణిక సినిమాలని ఆపేసి, అంటే ఆపేసి అంటే జనం చూడటం తగ్గించారు కాబట్టి అక్కడ కొంచెం సోషల్ మూమెంట్స్ ఉండేటటువంటి సినిమాలు, మరి మా భూమి, మంచి మాలపిల్ల అట్లాంటి సినిమాలు, అటువంటి కథలు ఉండేటటువంటి రైతులకు సంబంధించినటువంటి, శ్రామికులకు సంబంధించినటువంటి సినిమాలు తీయటం, దాంట్లో కొంత హాస్యాన్ని కూడా మేళవించి మరి సంగీతాన్ని మేళవించి దాంట్లో ప్రజలకి ఎంటర్టైన్మెంట్ ఇస్తూనే ఆలోచింపజేసే సినిమాలు కొన్ని కొంతకాలం వచ్చినాయి. అవి కూడా బాగానే, అంటే మనుషులను ఆలోచింపజేయటం, మంచి వైపు ప్రయాణం చేయించటం అనేటటువంటిది సినిమా యొక్క మంచి చేసింది అంటే అది మంచి చేసినట్టు, లేకపోతే దాని యొక్క ప్రభావంలో చెడిపోయారు అంటే దాన్ని చెడు చేసినట్టుగా, సమాజానికి చెడు చేసినట్టుగా మనం భావించాలి. అలాంటి సినిమాలు తర్వాత కొన్ని సాంఘిక సినిమాలు, సాంఘికంలో ఉన్నటువంటి కుల వ్యవస్థని, తర్వాత స్త్రీవాద, అంటే స్త్రీల మీద వివక్షతని, కుల వివక్షతని చూపించే దానికి వ్యతిరేకంగా కొన్ని సినిమాలు రావడం జరిగింది. తర్వాత కొన్ని సినిమాలు
పౌరాణికంగా నుంచి జానపదం, జానపదం నుంచి ఈ సాంఘిక సినిమాలు, తర్వాత కొన్ని రాజకీయంగా మార్పు ఎలాంటి ఉండాలి అనేటటువంటిది లెఫ్ట్ యూస్ తోటి కొన్ని సినిమాలు కూడా చేయటం. సరే ఇవన్నీ కూడా వాళ్ళు చేసేటప్పుడు కొన్ని సినిమాలు బాగా ప్రజల చేత ఆదరించబడ్డాయి, చూశారు. తర్వాత కొన్ని సినిమాలు అచ్చగా ఎంటర్టైన్మెంట్కి, హాస్యానికి ప్రధానం ఇచ్చి ఆ కథ కూడా హాస్య కథంగా ఉండేటట్లుగా మనిషి మరి దీక్షితులు గారు చెప్పినట్లుగా వారి మనసుకి శాంతన కలిగించేటటువంటి సినిమాలని కొన్ని కొన్ని సినిమాలు ఆ విధంగా ఒక కాలంలో ఒక దశాబ్ద కాలం పాటు అటువంటి సినిమాలు కూడా అంటే తక్కువ బడ్జెట్తో వస్తాయి, ఎక్కువ ఉపయోగకరంగా ఎక్కువ మంది చూసేటటువంటి దశలో కూడా ఉన్నాయి. తర్వాత ఈ మూఢనమ్మకాలను పెంచేటటువంటి సినిమాలు కూడా కొన్ని వచ్చింది, వాటిని కూడా కొంతమంది కొన్ని ఆదరణగా చేసినాయి. అయితే ఎక్కువ మంది వాటిని చూసి ఏమి నేర్చుకుంటారు అంటే మూఢనమ్మకాలను ఇంకా బలంగా నమ్మేదానికే ఉపయోగపడతాయి ఆ సినిమాలు. అవి మన చెడు చేస్తున్నాయా మంచి చేస్తున్నాయా అంటే వాళ్ళు నమ్మకాలని వాళ్ళు సొమ్ము చేసుకునే మూఢనమ్మకాలను సొమ్ము చేసుకునేటటువంటి సినిమాలు, అంటే వాళ్ళ వ్యాపార దృష్టితోటి లాభాపేక్షతో చేసేటటువంటి సినిమాలు కూడా కొన్ని సక్సెస్ఫుల్గానే మనుషులతో చూశారు. కాబట్టి ఏదైనా సరే మీ వాయిస్ కట్ అయింది సార్. ఇప్పుడండి. ఓకే అండి, ఓకే మాట్లాడండి. ఇప్పుడు వచ్చిందండి. ఓకే మాట్లాడండి. సినిమాలు మరి ఎంటర్టైన్మెంట్ కోసమే తీసేటటువంటి సినిమాలు కొన్ని రోజులు కొన్ని కొంతకాలం జరగడం జరిగింది. ఇప్పుడు ఈ వ్యక్తులను బట్టి, వ్యక్తి యొక్క అభిప్రాయాలను బట్టి కూడా ఆ సినిమాని ఎంపిక చేసుకోవటం, చూడటం కూడా జరుగుతుంది. ఉదాహరణకి ఇప్పుడు నేను ఉన్నాను అనుకోండి, నేను ఎలాంటి సినిమాలు ఇష్టపడతానంటే ఎంటర్టైన్మెంట్కి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేటటువంటి, అంటే సినిమా వలన మనం ఆలోచించడానికి వీలయ్యేటటువంటిదో లేకపోతే మనం మూఢనమ్మకాలు పెంచేటటువంటివో కాకుండా ఓన్లీ ఎంటర్టైన్మెంట్, హాస్యభరితమైనటువంటి సినిమాలు, హాస్యంగా ఉండేటటువంటి సినిమాలు, హాస్యంగా ఉండే కథ, దాని వరకే నేను ప్రిఫరెన్స్ ఇస్తాను. నేను ఈ పురాణ సినిమాలు కానీ లేకపోతే జానపద సినిమాలు కానీ అంటే తక్కువ అంటే చూసేటటువంటిది అది ఎంటర్టైన్మెంట్గా ఉంటే చూస్తాం తప్ప మిగిలినటువంటి యాంగిల్లో నేను చూడను. అట్లే చాలామంది వాళ్ళ అభిప్రాయాల ప్రకారం ఆ సినిమాని చూసే విధానంలో కూడా, సినిమాని ఏ సినిమా సెలెక్ట్ చేసుకొని చూడటం అనేటటువంటిది కూడా వాళ్ళ యొక్క వ్యక్తి అభిప్రాయాలను బట్టి కూడా మారుతూ ఉంటుంది. ఏదైనా మొత్తం సమాజం మొత్తంగా తీసుకున్నట్లయితే మరి ఈ సమాజంలో చూసేటటువంటి వ్యక్తులను బట్టి వాళ్ళు తీసే విధానం కూడా మారుతుంది అనేటటువంటిది మనకి కాలక్రమంలో ఒక క్రమానుబద్ధంగా సినిమాలు తీసేటటువంటి వాళ్ళు మార్పులు చేసుకుంటూ మరి పౌరాణికం నుంచి, జానపదం నుంచి, సాంఘికం, తర్వాత సమస్యల మీద, తర్వాత లెఫ్ట్ యూస్ తోటి కొన్ని సినిమాలు, అదేవిధంగా కొన్ని సినిమాలు సాంఘిక కట్టుబాట్లు, సాంఘిక మానవ సమాజ సంబంధాల మీద, కుల వివక్షత మీద, తర్వాత మతం మతం మీద కూడా కొన్ని మత వివక్షతగా చూసేటటువంటివి కూడా, మతాన్ని వ్యతిరేకించేటటువంటివి కూడా ఒకటి రెండు సినిమాలు వచ్చినాయి. అట్లా కూడా కొన్ని సక్సెస్ అయినటువంటి సందర్భాలు, వాటిని కూడా బాగా జనం చూసినటువంటి సందర్భాలు ఉన్నాయి. అంటే దాన్ని బట్టి మనం ఏమర్థం చేసుకోవచ్చు అంటే ఆయా సినిమాని సెలెక్ట్ చేసుకునే చూసేటటువంటి మనుషులు మారుతారు, మనుషులు వాళ్ళు వాళ్ళకి అనుకూలంగా. అయితే నేటి యువత మాత్రం ఫిక్షన్ సినిమాలు లేకపోతే డ్యూయట్స్ ఉండేటటువంటి సినిమాలు లేకపోతే ఎంటర్టైన్మెంట్ ఎక్కువగా మరి ఉండేటటువంటి హింస ప్రేరేపితమైనటువంటి సినిమాలనే ఎక్కువగా ఇప్పుడున్నటువంటి యువత దృష్టిలో పెట్టుకొని చూస్తున్నారు అనేటటువంటిది మనకి అర్థమవుతుంది. ఏదేమైనా సరే సినిమాల వలన ఎంత మంచి ఉందో అంత చెడు ఉంది, ఆ సినిమాని బట్టి ఉంటుంది, మనం చూసే భావనను బట్టి కూడా ఉంటుంది. కాబట్టి ప్రజల్లో చైతన్యం, భావ చైతన్యం కలిగించి భావజాలంలో మార్పు తీసుకొచ్చేటప్పుడు ఎలాంటి సినిమాలు చూస్తారు అనేటటువంటిది, ఎలాంటి సినిమాలు చూడాలి అనేటటువంటి మనం ఎట్లయితే ఆలోచించుకుంటామో ప్రజలు కూడా ఆలోచించుకొని అలాంటి సినిమాల వైపు కన చూసేటటువంటి విధానం కనొస్తే
తీసేవాళ్ళు కూడా ఎక్కువ మంది చూసేదానికి మాత్రమే చేస్తారు, ఎందుకంటే అది వ్యాపార దృష్టితో చూసేది కాబట్టి. ఎక్కువ మంది చూస్తేనే వాళ్ళకు లాభాలు వస్తాయి కాబట్టి, ఎక్కువ మంది ఏది చూస్తున్నారో దానివైపే మొగ్గుతారు సినిమా తీసేవాళ్ళు కూడా. కాబట్టి మనం సమాజంలో నేటి యువతలో ఉన్నటువంటి ఆ భావజాలంలో ఆలోచించేటటువంటి భావజాలం, స్వతంత్రంగా నిర్ణయించుకునేటువంటి భావజాలం, స్వయంగా ఆలోచించుకునే భావజాలం తీసుకొచ్చినట్లయితే వాళ్ళు చూసే సినిమాలు కూడా అలాంటివి అవుతాయి. వాళ్ళు చూసే సినిమాలను బట్టి వాళ్ళు తీసేవాళ్ళు కూడా అట్లాంటివి తీస్తారు. కాబట్టి తర్వాత ఇప్పుడు ఇటీవల ఒక ఇది ఏదో ఒక సినిమా అఖండ అనే సినిమా వచ్చి మరీ మూఢనమ్మకాలని పెంచి పోషించేటువంటి సినిమాగా, అటువంటి సినిమాలు అయితే అటువంటి సినిమాలు మనం ఒక రకంగా భావించినట్టయితే ఎక్కువ మంది నేను చూడటం లేదు. వాళ్ళు దాంట్లో ఉన్నటువంటి వాళ్ళకి నచ్చేటటువంటి సీన్ల కోసం చూస్తున్నారేమో కానీ దాని భావనని భావనలో మునిగిపోదామని చూసేటువంటి వాళ్ళు తక్కువగా కనపడుతున్నారు నమ్మకి. కాబట్టి చెడు చేస్తున్నాయంటే అటువంటి కొన్ని చెడు చేసేటటువంటివి ఉన్నాయి, ఆ సమాజాన్ని చెడగొట్టేటటువంటివి ఉన్నాయి, ఇంకా మూఢనమ్మకాల్లోకి ఉంచేటటువంటి సినిమాలు ఇంకా ఎక్కువగా లాక్కెళ్ళే సినిమాలు ఉన్నాయి, కొన్ని సినిమాలు మూఢనమ్మకాల నుంచి బయటకు వచ్చేసిన సినిమాలు ఉన్నాయి. కాబట్టి మనం యువతలో చేయాల్సింది ఏంటంటే ఎలాంటి సినిమా చూడాలి అనేటటువంటిది, ఎటువంటి సినిమాలు చూడాలి, ఎటువంటి ఏ సినిమా నుంచి ఏమి నేర్చుకోవాలి అనేటటువంటి భావజాలంలో గన ఒక మార్పును తీసుకొస్తే, కేవలం ఎంటర్టైన్మెంట్ ఎందుకే చూస్తాడు అనుకోండి, అప్పుడు అట్లనే హాస్య కథలను హాస్యం పండించేటటువంటి సీన్స్ను ఎక్కువ పెట్టి సినిమాలు తీసే అవకాశం అవసరం ఉంటుంది వాళ్ళకి. అంటే వాళ్ళు వ్యాపార దృష్ట్యా వాళ్ళు అవసరం. అటువంటి సినిమాలు కూడా కొన్ని వచ్చినాయి, ఒక దశాబ్దంలో అచ్చగా కామెడీ సినిమాలే వచ్చినాయి, చాలా చక్కగా ఎంటర్టైన్ చేసేటువంటి అవును జనం చూశారు. కాబట్టి జనంలో చూసే విధానంలో చూసే మార్పు, భావజాలంలో మార్పు వస్తే ఆ సినిమాల యొక్క ప్రభావం చెడు కన్నా మంచి ఎక్కువ జరుగుతుంది అనేటటువంటిది మనం అనుకోవచ్చు. అయితే ఈ చూసే వాళ్ళల్లో భావజాలంలో అటు వెనక భావజాలమో లేకపోతే వెనికిపోయే దశలో ఉండేటటువంటి వాళ్ళు, లేకపోతే హింసాత్మకమైన సినిమాలో లేకపోతే ఫిక్షన్ సినిమాలో సైన్స్ సినిమాలు కాకుండా సైంటిఫిక్ సినిమాలు కాకుండా ఊహాజనితమైనటువంటి సినిమాలు ఫిక్షన్ సినిమాలు ఇటువంటి సూడో సైన్స్ బోధించేటువంటి సినిమాలు ఎక్కువగా చూస్తున్నారు అనిపిస్తుంది నాకు. కాబట్టి వాళ్ళ భావజాలంలో మార్పు రావాలి. దానికి మరి టీవీలు కానీ తర్వాత టీవీలో సీరియల్స్ కానీ వాటి ప్రభావం కూడా ఎక్కువగా ముఖ్యంగా ప్రధానంగా స్త్రీల మీద ఎక్కువగా చూపిస్తుంది. ఎందుకంటే ఎక్కువ ఈ టీవీల్లో ప్రసారాలు చూసేటటువంటిది మూఢనమ్మకాలు ఉదయం లేచిన దగ్గర నుంచి సాయంత్రం వరకు వాటికి ఎక్కువ టైం కేటాయించి మరి వాటిని టీవీ వాళ్ళు కూడా సీరియల్స్ కానీ టీవీలో ఉన్నటువంటి ప్రసారాలు కానీ ఎక్కువగా వాటిని ప్రోత్సహించేటటువంటి, ఎందుకంటే వాళ్ళు కూడా ఏమంటారంటే జనం ఎక్కువ రేటింగ్ ఇస్తున్నారు చూస్తున్నారు కాబట్టి మేము అటువంటివి తీస్తూ ఉంటారు అటువంటి ప్రసారం చేస్తూ ఉంటారు. కాబట్టి చూసే వాళ్ళ యొక్క మార్పు, భావజాలంలో మార్పు రావాలని చెప్పి కోరుతూ, మరి సినిమాలు వచ్చినటువంటి సినిమాల్లో మంచిని మనం సద్వినియోగం చేసుకునేటట్లు, చెడుని విసర్జించేటట్లుగానే మన ఆలోచన విధానంగా మార్చుకుంటే సమాజంలో మంచి జరుగుతుందని చెప్పి, చెడు ప్రవర్తన జరిగేటటువంటి దానికి ఆ కేవలం సినిమాయే కాకుండా విడి అయినటువంటి ఆలోచన విధానం కూడా మారాలని చెప్పి నేను కోరుకుంటూ, ఏదైనా సరే సినిమాలు లేదా టీవీల్లో ప్రసారాలు ఇవన్నీ కూడా సమాజంలో వాళ్ళు చెడు చేయటానికి చెడు ఎక్కువ ప్రసారం చేయటానికే పనికొస్తున్నాయి అనేది ప్రస్తుతం ఉన్నటువంటి సినిమాలు కానీ ప్రస్తుతం ఉన్న టీవీ సీరియల్స్ కానీ టీవీల్లో ఉన్నటువంటి ప్రసారాలు కానీ ఎక్కువ మూఢనమ్మకాల వైపు పంపించేటట్లుగా ఆలోచన కలిగించకుండా స్వయంగా స్వీయంగా ఆలోచించి స్వేచ్ఛగా నిర్ణయం తీసుకునేటట్టుగా లేవు అనేటటువంటిది మాత్రం నా అభిప్రాయం. సినిమా ఒక చాలా పవర్ఫుల్ మీడియం, దాని ద్వారా చాలా ముఖ్యమైన విషయాలు డైరెక్టర్లు ప్రొడ్యూసర్లు సమాజానికి చెప్పగలుగుతారు. ఎంటర్టైన్మెంట్ ఒకటి చాలా ఇంపార్టెంట్ విషయం, ఎంత కష్టపడేవాడైనా సరే ఎన్ని సమస్యల్లో ఉన్నా అశాంతిలో ఉన్నా కూడా ఒక మంచి సినిమా చూసి దాని నుంచి మనసుని దాన్ని రిట్రైవ్ చే రిలీఫ్ పొందగలుగుతాడు అన్నమాట. కాబట్టి విషయము సినిమా అనేది చాలా
ప్రభావం సమాజం మీద చాలా ప్రభావం ఉన్నటువంటి మీడియం. ఇప్పుడు మన సినిమాలకు వస్తే మనకి చాలా మంచి సినిమాలు వచ్చాయి. ఎలాంటి సినిమాలు? మరి మాలపిల్ల వచ్చింది, తర్వాత పాత సినిమాల్లో పౌరాణికాలు కూడా విలువలు అన్నీ అప్హోల్డ్ చేస్తూ మంచి చెడు అనేది మనం డిఫైన్ చేయలేము అని అనద్దు. మంచి ఏదంటే వ్యక్తిగతంగా మనిషికి మంచిని చేసేది, అదే సంఘానికి కూడా మంచిని చేసేది, అది మంచి. చెడు ఏదంటే ఏది వ్యక్తి యొక్క శాంతి సౌఖ్యం వాటిని డిస్టర్బ్ చేస్తుందో, అలాగే సామూహికంగా కూడా అది చెడుని తీసుకొస్తుందో, అది చెడు. ఈ విషయాలు అలా గమనిస్తే మన నిర్మాతలు డైరెక్టర్లు కూడా మొదటి నుంచి చాలా ప్రోగ్రెసివ్ చేస్తుంటే, అంటే వాళ్ళు ఆస్తికులు కానివ్వండి, మనం నమస్కారాలు పెట్టించనివ్వండి, ఒక మతం పద పరంగా తీయనివ్వండి, చాలా మత సామరస్యాన్ని చూపించే సినిమాలు చేశారు. మరి మానవత్వాన్ని చూపించేటువంటి, ప్రమోట్ చేసేటువంటి సినిమాలు చూశారు. హీరోలు అందరూ చాలా ఐడియలిస్టిక్గా ఉంటారు మన సినిమాల్లో. తర్వాత లెఫ్టిస్ట్ భావాలతో కూడా ఉంటారు, సమాజ శ్రేయస్సుని కోరుకునే వాళ్ళు అయి ఉంటారు. చాలా ఉదాత్తమైన పాత్రలు, మానసికమైనటువంటి ఘర్షణలు అందులో కూడా మళ్ళా మంచికే విజయం లభించేటట్టుగా ఆల్మోస్ట్ అన్ని సినిమాలు విజయం లభించేటట్టు ఉంటాయి. కొన్ని ట్రాజడీస్ కూడా ఉంటాయి, ఎందుకంటే లైఫ్లో ట్రాజడీస్ కూడా ఉన్నాయి కాబట్టి. మన సినిమాల్లో చాలా గొప్ప సినిమాల్లో దేవదాస్ లాంటివి ట్రాజడీస్, ఇట్ ఇస్ ఆల్సో ఏ పార్ట్ ఆఫ్ లైఫ్. అందువల్లనే మన సమాజం హర్షించి దాన్ని యాక్సెప్ట్ చేసింది. దేర్ ఆర్ సో మెనీ స్టోరీస్, దేవదాస్ లాంటి స్టోరీస్ చాలా ఉన్నాయి, ప్రతి మనిషి జీవితంలో కూడా ఉండుండొచ్చు. అంత వెర్జ్ ఆఫ్ డిస్ట్రక్షన్ వరకు వెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చినటువంటి పరిస్థితి చాలా మంది జీవితాల్లో ఉంటుంది. అయితే ఇప్పుడు ఇప్పుడు వస్తున్న సినిమాలు కూడా, ఇప్పుడు గొప్ప సినిమా చూసుకుందాం, బజరంగ్ బలి, అది అదేంటి బజరంగి భాయ్జాన్. ఈ రెండు దేశాలు వేరు, శత్రుత్వం కలిగి ఉండొచ్చు కాక, కానీ ప్రజలు ఒకే విధంగా ఉంటారు. వాళ్ళు ఒకరికొకరు సహాయం చేసుకోవాలి, సోదరభావంతో ఉండాలి అనుకుంటారు. వీళ్ళు వీళ్ళు వీళ్ళల్లో మానవత్వం ఉంది, వాళ్ళల్లో మానవత్వం ఉంది, అది అది చూపించేటువంటి గొప్ప సినిమా బజరంగి భాయ్జాన్. మరి అట్లనే ఒక పక్క రాజమౌళి, వాళ్ళ నాన్నగారే రాసింది ఆ సినిమా స్టోరీ కూడా. రాజమౌళి తీసినటువంటి మన ఈ మధ్య వచ్చింది, తర్వాత మగధీర కానీ, ఇవన్నీ కూడా మంచి లక్షణాలు. సాక్రిఫైస్, శౌర్యము, రక్షించేటువంటి తత్వము, ఇవన్నీ ఇలాంటి గొప్ప లక్షణాలు కలిగి ఉన్నటువంటి హీరో హీరోయిన్లు చూపిస్తారు వాళ్ళు. మంచి జయించింది అని చివరికి చూపిస్తారు కాబట్టి మంచికి పట్టం కట్టేటువంటి సినిమాలు ఇలా ఉండాలా, సంఘం ఇలా ఉండాలి, రాజు ఇలా ఉండాలి, ప్రజలు ఇలా ఉండాలి, ఇలా ప్రజల కోసం రాజు ఇలా సాక్రిఫైస్ చేయాలి, మరి విలనిజం ఉంటుంది దాన్ని తెలుసుకోగలగాలి, ఇవన్నీ చూపించేటువంటి గొప్ప గొప్ప సినిమాలు వచ్చాయి. ఇప్పుడు ఈ మధ్యకాలంలో సాంఘిక సంస్కరణల వైపు కూడా సినిమాలు వచ్చాయి. ఎట్లా అంటే మనకి కులగోత్రాలు వచ్చింది, కులగోత్రాలతో నిమిత్తం లేకుండా వివాహం చేసుకోండి అది మంచిది అని ఒక పల్లెటూరు వాతావరణంలో ఒప్పించేటువంటి రకంగా కులగోత్రాలు. తర్వాత ఒక లోయర్ క్యాస్ట్ అమ్మాయిని, ఒక సోహన్ బాబు శారద సినిమా వచ్చింది, ఇప్పుడు నాకు పేర్లు కూడా మర్చిపోయాను నేను. తల్లి చాలా వ్యతిరేకిస్తే ఆవిడకి ఏదో యాక్సిడెంట్ అది అయినప్పుడు ఈ అమ్మాయి రక్తం ఇవ్వడం, ఆవిడ బతకడం కాబట్టి ఆ టైంలో ఎన్ని సంవత్సరాలు, 30-35 సంవత్సరాల క్రితం, రక్తంలో ఏమి తేడా లేదు, ఈ కులాలు ఏమిటి, ఈ ఎత్తు తగ్గులు ఏమిటి అని చెప్పేటువంటి చిత్రం అది. అలాగే కులగోత్రాలు అని మరొకటి వచ్చింది. ఇవన్నీ మన సినిమాల్లో ఎంత చాలా వరకు కులాలు తీసుకురాకుండా. మేడం అది బలిపీఠం సినిమా, ఆ సినిమా నా టైం అయిపోయింది. బలిపీఠం, బలిపీఠం, బలిపీఠం ఏమైందంటే వర్ణాంతరి వివాహం చేసుకుంటే వాళ్ళు కనుక సర్దుకోలేని సర్దుకోలేకపోతే, అంటే ఎవరికి ఉన్నటువంటి అహంకారము వాళ్ళు కనుక చూపించినట్టయితే ఏ వివాహం అయినా డిస్టర్బ్ అవుతుంది, ఒక ఇంటర్ కాస్టే కాదు, అది ఆవిడ చూపించింది. ఇంటర్ కాస్ట్ వల్ల ఎస్పెషల్గా కొన్ని గొడవలు వస్తాయి, అవి వాళ్ళు సర్దుకోగలగాల, సమర్థించుకోగలగాల,
ఆ విధమైనటువంటి నోబిలిటీ అవతల వాళ్ళ యొక్క మంచి చెడుని యాక్సెప్ట్ చేసేటువంటి నీ ఇష్టం ఒకటి, వాళ్ళ ఇష్టం ఒకటి, దాన్ని యాక్సెప్ట్ చేసేటువంటి మనస్తత్వం ఉండాలి. అది స్పెషల్గా ఇంటర్ కాస్ట్ మ్యారేజెస్లో ఉండాలా అని ఆవిడ చూపించారు. అది ఆ తర్వాత ఒక మంచి సక్సెస్ఫుల్ మ్యారేజ్ కూడా అదే నవల్లో కానీ సినిమాలో కానీ చూపించారు. ఎట్లా డిస్టర్బ్ అవుతుంది, ఎట్లా విత్స్టాండ్ అవుతుంది అనేది రెండు చూపించారు. కాబట్టి అది మనం అటు ఇటు కూడా చెప్పలేం. తర్వాత ఈ మధ్య వచ్చినటువంటి గొప్ప సినిమాలు ఆర్టికల్ 15, అది హిందీ సినిమా, మీరందరూ తప్పకుండా చూడాలని నా ఉద్దేశం. అసలు అది సెన్సార్ అయ్యి బయటికి వచ్చిందంటేనే నాకు చాలా ఆశ్చర్యం కలుగుతుంది. మీరందరూ నెట్ఫ్లిక్స్లోనో అమెజాన్ ప్రైమ్లోనో వస్తుంది, మీరు తప్పకుండా చూడండి. ఆయుష్మాన్ ఖురానా వేశాడు, చాలా గొప్ప సినిమా. హిందీలో వచ్చినటువంటి ఈ సమస్య మీద, కులం సమస్య మీద వచ్చినటువంటి గొప్ప సినిమా ఆర్టికల్ 15. ఏంటంటే ఇప్పుడు ఉత్తర భారతదేశంలో జరుగుతున్నటువంటి దళితుల మీద, ఆడపిల్లల మీద అత్యాచారాలు, వాళ్ళని సాక్ష్యం కూడా మిగలకుండా చంపేయడాలు, ఇవి చూపిస్తారు. ఒక పోలీస్ ఆఫీసర్ అట్లాంటి విలేజ్కి వెళ్ళి అతను ఆ యొక్క పరిస్థితులు ఎవరు ఉండరు, ఎక్కడో బయట నుంచి ఎవరు రారు, ఆ విలేజ్లో వాళ్ళే. ఆ ధన దౌత్యం, కుల దౌత్యం, అధికార దౌత్యం, ఈ మూడు కలిసినప్పుడు ఎంత దుర్మార్గమైనటువంటి పరిస్థితి వస్తుంది. అది ఆ లోకల్ వెళ్ళి ఇన్వాల్వ్ అయి ఉంటారు. అందులోంచి అసలు నిజాన్ని బయటకు తీసుకొచ్చేటువంటి పరిస్థితి ఉండదు. మార్పు కోసం శ్రమించేటువంటి మనుషులు ఉంటారు, వాళ్ళని గవర్నమెంట్ ఎట్లా రెత్లెస్గా అణిచి పరిస్తుంది, ఎన్కౌంటర్లు చేసి హతమారు, వాళ్ళకి కొంచెం తల ఎత్తగానే ఎట్లా హతమారుస్తుంది. చివరికి అసలు విజయం, ఆఫీసర్ సక్సెస్ఫుల్గా రాగలుగుతాడా, ఏదైనా చేయగలుగుతాడా ఆ పరిస్థితిలో అనేది చాలా బాగా చూపించారు. డైరెక్షన్ చాలా బాగుంది, అసలు అక్కడ యాక్షన్ కూడా ఆయుష్మాన్ చాలా గొప్పగా ఉంది, మీరు చూడండి. అలాంటి సినిమా మళ్ళీ మనకి ప్యారలల్గా మొన్న వచ్చిన లవ్ స్టోరీ శేఖర్ కపిల్ది, సిటీలో ఒకళ్ళు అతను బాసు, ఆ అమ్మాయి అసిస్టెంట్, విలేజ్లో ఆ కుల తారతమ్యాలు, వాళ్ళు భూస్వాములు, వీళ్ళేమో పేదస్వాములు, దళితులు, వేరే దూరంగా ఉండేవాళ్ళు, ఒకరితో ఒకళ్ళు ఇంటికి వచ్చి రాకపోకలు కూడా ఉండేటువంటి ఆస్కారం లేనటువంటి పరిస్థితి గ్రామాల్లో ఎలా ఉంది ప్రస్తుతం అనేది ప్రస్తుత పరిస్థితి. ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ చేయడం అంటే వాళ్ళు చావుని ఇన్వైట్ చేయడమే. అలాంటి చాలా రియలిస్టిక్గా, చాలా యాక్చువల్గా మొదటి నుంచి మొదలు పెడతాడు అతను, మొదలు పెడడమే దాంతో మొదలు పెడతాడు. చాలా బాగా తీస్తాడు అతను శేఖర్ కమల. అయితే చివరికి వచ్చేసరికి క్యాస్ట్ బేస్లోనే అది సాల్వ్ చేయకుండా అతను వేరే ఆస్పెక్ట్ తీసుకువచ్చేసరికి అది కొంచెం డైల్యూట్ అయిపోయింది సబ్జెక్ట్. అట్లా కాకుండా ఆ ఆ వేరే ఆస్పెక్ట్ తీసుకొచ్చే దాని మీదనే అతను సాల్వ్ చేసి ఇది మనిషిలో ఉన్నటువంటి మంచి చెడులు కానీ కులాల్లో ఉన్నటువంటి వ్యత్యాసాలు కావు అని ప్రజలందరూ కలిసి ఆ వివాహం చేసినట్టుగా చూపించుంటే చాలా బాగుండేది. ఎనివే, దట్స్ ఎ వెరీ గుడ్ ఫిలిం. లవ్ స్టోరీ అనేది క్యాస్ కుల సంబంధించిన చూపిస్తున్నారు. అయితే సినిమాల్లో మనకి చెడు చేసేవి ఏమిటంటే వాళ్ళని, ఈ హీరోయిన్ని, హీరోల్ని చాలా రౌడీళ్ళగా ఎట్లా పడితే అట్లా డ్రెస్సులు, మాటలు అట్లా, అలాగే అమ్మాయిలు వెనకాల పడి హెరాస్ చేసి తన వైపు తిప్పుకోవడాలు, ఇవన్నీ చాలా చెడ్డగా చెడు అయినటువంటి విషయాలు. ఇదివరకు సినిమాల్లో వేచుండేది, ఇప్పుడు తగ్గిపోయాయి. అమ్మాయిల్ని, హీరోయిన్ని అన్రియలిస్టిక్గా, ఏదో డ్రీమ్ అనండి, లేకపోతే ఇంకేదో పిక్నిక్ వెళ్ళారనండి, వాళ్ళ బట్టలు వేసుకునే తీరు, వాళ్ళ డ్యాన్సులు, మరి డబల్ మీనింగ్లో పాటలు, అవన్నీ చాలా బాగుండవు. మాస్కి అవి చాలా ఎంటర్టైనింగ్గా ఉండొచ్చు, కానీ అలాంటి ఎంటర్టైన్మెంట్ని మాస్ ఇన్వైట్ చేస్తున్నారు కనుక ఆ పాటలు కానీ ఆ డ్యాన్సులు కానీ వాళ్ళకి అవి అలవాటు చేయడం సరైన విషయం కాదు అని నా ఉద్దేశం. ఆడపిల్లలకు ఒక డిగ్నిటీ, లేడీ స్త్రీ అనగానే ఒక డిగ్నిటీ, ఒక ఆ గౌరవం మనం కాపాడినట్టయితే సినిమాల్లోంచి కనుక చెప్పింది అంటారు. మంచి మంచి క్యారెక్టర్లు ఎవరిని ఉంటాయి, కానీ క్లబ్ డాన్సర్ పేరు మీదో లేకపోతే ఇంకేదో క్యాబెరా డాన్సర్ పేరు మీదో ఎట్లా ఒకట్లాగా ఒక పాట పెడతారు, ఒక డాన్స్ పెడతారు. అట్లా హీరోయిన్కి వేసే బట్టలు కూడా డ్రీమ్ సీక్వెన్స్లోనో డ్యూయర్స్లోనో చాలా ఘోరమైన బట్టలు వేస్తారు, అవన్నీ సరికాదు. ఎందుకంటే సినిమాలని మామూలు జనం అనుసరిస్తారు. ఇప్పుడు ఒక క్రైమ్ చేయాలంటే వాళ్ళని సినిమాలు, వాళ్ళని ఇంగ్లీష్ సినిమాలో ఎలా
వాడు గోల్డ్ హైస్ చేశాడురా అని ఆలోచించి, మనం ఇలా చేయొచ్చు ఇలా చేయొచ్చురా ఆలోచించి చేస్తున్నట్టు కానీ, యూట్యూబ్ చూసి ఆపరేషన్ చేస్తున్నట్టు కానీ, ఈ సినిమాలు చూసి క్రైమ్ నేచర్ ఉన్నవాళ్ళు అలాంటి క్రైమ్ చేయాలనుకుంటారు. సరే అది పట్టుబడ్డారు ఫెయిల్ అయ్యారని చూపించారని అది వేరే విషయం. క్రైమ్ రేటు ఆ విధంగా పెరుగుతుంది సినిమాల వల్ల. ఇట్లా అశ్లీలమైనటువంటి బట్టలు వేయడం వల్ల, అశ్లీలంగా చూపించి డిగ్నిఫైడ్ కాకుండా చూపించడం వల్ల అమ్మాయిల్ని, అమ్మాయిలు కూడా అట్లా డ్రెస్ చేసుకోవాలనుకుంటారు. అది ఒకటి. రెండు, ఆ మగవారి మగపిల్లలు ఒక విధమైనటువంటి ఆడపిల్లల పట్ల న్యూనత భావం ఏర్పడవుతుంది. దట్స్ వెరీ బ్యాడ్. అమ్మాయిలు అట్లా ఉండరు. స్కూల్కి వెళ్ళే అమ్మాయిలు కానీ కాలేజీ పిల్లలు కానీ చాలా డిగ్నిఫైడ్గా ఉంటారు. కానీ ఈ మధ్య ఆ ఇంగ్లీష్ సినిమాలు చూస్తున్నాము, ఆ సినిమాలు ఈ సినిమాలు అందరూ ఇట్లా బట్టలు వేసుకుంటున్నారు, మనం కూడా ఎందుకు వేసుకోకూడదు అని ఆడపిల్లలు అడుగుతున్నారు. అంతేకాదు నేను నా మనవరాలు ఆ పిల్లల్ని చూస్తుంటే కదా, ఎందుకు వేసుకోకూడదు, మన ఇష్టం వచ్చినట్టుగా బట్టలు ఎందుకు వేసుకోకూడదు అని ఆడపిల్ల అడిగితే మనం ఏం జవాబు చెప్పాలా? అది నీకు క్షేమం కాదు, సమాధానికి క్షేమం కాదు తల్లి, ఎందుకని వేసుకోకూడదు అని ఎంత మొహమ్మది చెప్పినా వాళ్ళు గ్రహించాలి కదా. ఎందుకంటే ఆడపిల్ల ఆడపిల్లే, వయసు వచ్చిన తర్వాత మగపిల్లవాడు మగపిల్లవాడు, వారికి ఉన్నటువంటి లిమిటేషన్స్ వారికి ఉన్నాయి, వీరికి ఉన్నటువంటి లిమిటేషన్స్ వీరికి ఉన్నాయి. వీరు బయలాజికల్గా లయబుల్, బయలాజికల్గా వీక్ కండిషన్లో ఉన్నారు సోషల్గా, అందుకని వాళ్ళని మనం గట్టిపరచాలే కానీ రిస్క్లు పెట్టకూడదు. చాలా గట్టిగా ఎదుర్కోవాలి ఏ సిచ్యువేషన్ అయినా, కానీ రిస్క్ కలిగించేటువంటి విషయాలు ఏమీ వాళ్ళు చేయకూడదు. ఆ విధంగా ఈ సినిమాలు ఇవ్వాలని ఇలా ఈ వైపు మరలించకూడదు. ఈక్వాలిటీ ఆఫ్ రైట్స్ అనే దాని మీద వాళ్ళు వేరే విధమైనటువంటి ప్రవర్తన వైపు, అంటే మా ఇష్టం ఎందుకు చేయకూడదు అనేటువంటి ఆ ఎందుకు అనే క్వశ్చన్ ఇట్లాంటి విషయాల్లో రాకూడదు. పెద్దవాళ్ళు చెప్తున్నారు అంటే దాని వెనకాల చాలా డేంజర్ ఉంది, రిస్క్ ఉంది, సమాజానికి సమయం సరైనది కాదు, నాకు కూడా సరైనది కాదు అనేది వాళ్ళు గ్రహించాలి. ఇలాంటి సినిమాలు ప్రోత్సహించకూడదు ఒకటి. రెండు, మూఢాచారాలు అనేటువంటి ప్రోత్సహించేటువంటి సినిమాలు రాకూడదు. వాళ్ళు ఏదో వ్రతం చేసింది ఆవిడ, అందుకని ఏదో అంత చూపించి యాక్షన్ అంతా చేసి మంచి చెడు దర్శన అన్ని చూపించి వెళ్ళిన రవిడి అన్ని చూపించి ఆ చివరిలో వాళ్ళు ఏదో ప్రార్థన చేశారు, ఆ రిస్క్ టైంలో ఆవిడ నమస్కారం పెట్టుకుంది దుర్గాదేవికి, అప్పుడు అది ఏదో ఒక యాక్సిడెంట్ జరిగింది, ఆ యాక్సిడెంట్లో ఇప్పుడు దానివల్ల వీళ్ళకి మంచి జరిగింది, వీళ్ళు బయటపడ్డారు ఆ ప్రమాదం నుంచి అని చూపించడం వేరు. కానీ అసలు మొత్తం మూఢాచారం బేస్ చేసుకుని ఈవిడి ఫలానా పూజ చేయడం వల్ల ఇదిగో ఇది అయింది, ఫలితం మంచిగా వచ్చేసింది, వాళ్ళు డబ్బు మన సత్యనారతాలను సత్యనారతం కనుక సినిమా తీస్తే ఎంత మూఢత్వాన్ని మనం సత్యనారతంలో ఉన్న కథని కథల్ని సినిమా తీస్తే ఎంత మూఢత్వాన్ని మనం ప్రచారం చేసినామవుతాము. ఏ మూఢనమ్మకాలని ఆ విధంగా సినిమా ద్వారా చూపించినా చాలా చెడుని ప్రచారం చేసింది అని అవుతాము. అది అనుసరిస్తూ వాళ్ళు ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోతారు. ఇది ఇట్లా జరిగింది, అలా అలా అయితే ఎందుకు జరగకూడదు, ఇది నమ్మడము, ఇది కరెక్ట్గా ఉంది కనుక ఇది ఇంకోటి చేద్దాము, ఇంకా ఇచ్చేవచ్చు, ఇందులో క్రూరత్వానికి సంబంధించినవి కూడా ఉన్నాయి, మనం ఈ మంత్రతంత్రాలు ఇవన్నీ చేసినట్టయితే ఇది అది చివరికి బల్లుల దాకా వెళ్ళిపోవడము, మరి వాళ్ళ ప్రాణాలు రిస్క్, వేరే వాళ్ళకి రిస్క్, చాలా ఘోరమైనటువంటి దురాచారము దుష్ట పరిణామాలు రావడం జరుగుతుంది. కాబట్టి మూఢనమ్మకాలని ప్రోత్సహించేటువంటి సినిమాలు రాకూడదు. మనం మూఢనమ్మకాల నిరోధక చట్టంలో ఈ విషయం కూడా పొందుపరచాలి. సినిమాల్లో కూడా మూఢనమ్మకాలను చూపించి సూచన ఫలితంగా చూపించడం వేరు, మూఢనమ్మకాలనే బేస్ చేసుకుని సినిమాలు తీయడం వేరు, అలాంటి తీయకూడదు అని మనం ఇన్సిస్ట్ చేయాలి. ఇంకా సినిమాల వల్ల కలిగిన మంచి ఏమిటి అని నేను చెప్పాలంటే, ఈ మధ్య కొన్ని ఉదాహరణల ద్వారా చెప్తే బాగుంటుంది. ది గ్రేట్ ఇండియన్ కిచెన్ అని మలయాళం వాళ్ళు మంచి సినిమాలు తీస్తారు, ప్రోగ్రెసివ్స్ ఉన్నాయి, ముందు ఉంటారు వాళ్ళు కొత్త రకం తీయడంలో. ది గ్రేట్ ఇండియన్ కిచెన్ అని మన స్వేచ్ఛలోచన కూడా రివ్యూ వచ్చింది, ఇది చాలా బాగుంది. ఏంటంటే ఇది ది విమెన్ ఆర్ ఇన్ ది ప్రాసెస్ ఆఫ్ ఎమన్సిపేషన్. మనం ఈ లిబరల్ నోబల్ ఈక్వాలిటీ వీటి కోసం తాపత్రయపడేటప్పుడు రికగ్నిషన్ రియలైజేషన్ తనను తలచడుచుకోవడము పైకి ఎదగడము ఈ ప్రయత్నం అప్పుడు స్త్రీ ఈ మూడవ మామూలు ప్రపంచంలో పడింది అనుకోండి. ఈ మూడు విశ్వాసాలు ఒక సాంఘికమైనటువంటి సిస్టము ఈ పద్ధతులు వీటన్నిటి మీద నమ్మకాలు ఉన్న వాళ్ళ యొక్క వాళ్ళతో కలిసి బతకవలసి వస్తే ఆ అమ్మాయి జీవితం మీనింగ్లెస్ అయిపోతుంది. షీ కన్నాట్ లివ్ దేర్ అని చూపించాడు ఆ సినిమాలో. అనే కిచెన్ని ఒక సింబాలిక్గా
లైఫ్ లుక్స్ లైక్ ఆవిడ యొక్క మొత్తం మైండ్ అంతా కూడా డర్టీ కిచెన్ లాగా అయిపోతుంది, బికాస్ షీ ఆల్వేస్ చేస్ దేర్ అండ్ షీ హాస్ టు వర్క్ దేర్. ఆ విధంగా లైఫ్ స్టైల్. మళ్ళీ ఇంకోటి కూడా చెప్పించాడు, ఈ మామూలు పాత పద్ధతుల్లోనే విద్యాభ్యాసం చేసి అదే సంఘంలో ఉంటూ ఆ విధంగానే ఆ ఆచార వ్యవహారాల నమ్మకాల మధ్యన వివాహం చేసుకుని ఉంటే అమ్మాయి సుఖంగానే ఉంటుంది అని కూడా చెప్పించాడు. కానీ ఎవరైతే పైకి ఎదగాలి, కొత్త జీవితాన్ని చూడాలి, తనలో ఉన్న ప్రతిభను రియలైజ్ చేయాలి, సైంటిఫిక్గా వ్యూస్ విషయాన్ని గమనించాలి, ఈ ఇన్ఈక్వాలిటీని సెటరేట్ చేయాలి, మూఢంగా దేని నమ్మకూడదు అని అనుకుంటారో వారు ఈ మామూలు జీవితంలో ఏమైనా లేరు. అలాంటి వారికి అట్లాంటి జీవితమే వాళ్ళు సెలెక్ట్ చేసుకొని ఉండాలి, అప్పుడే వాళ్ళు సుఖంగా ఉండగలుగుతారు అని అందులో చూపించారు. సి ది ఐడియల్ వే ఆఫ్ లివింగ్ ఫర్ ఎన్ ఎమన్సిపేటెడ్ ఉమెన్ అని. అలాగే ఈ మధ్య కొన్ని సిరీస్ వస్తున్నాయి టీవీలో, చాలా బాగుంటున్నాయి. నేను ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ 1 చూసినప్పుడు రెండు అది కూడా బాగానింది, చాలా గొప్పగా తీశాడు. నాకు అనిపించింది అసలు ఈ సినిమా ఈ సిరీస్ని అమెరికాలో కూర్చున్న వాళ్ళు తీయగలిగారేమో కానీ మన ఇండియా గురించి ఇండియాలో కూర్చుని తీయగలరా అని అనిపించింది. అంతేకాదు ఈ ఆర్టికల్ 15 సినిమా కూడా మంచి అవార్డుకి వెళ్ళవలసిన సినిమా, ఎక్కడ ఫార్వర్డ్ అయినట్టు కానీ మరి స్పాన్సర్ అయినట్టు కానీ ఎక్కడ మనకు కనపడదు. మనం దాన్ని ఇండివిజువల్గా చూసి చాలా గొప్ప సినిమా చాలా గొప్ప సినిమా అని అనుకోవాల్సింది తప్ప అది విస్తృతంగా ప్రచారానికి వచ్చింది లేదు, కమర్షియల్గా హిట్ అయింది కూడా లేదు. ఇది ఇవన్నీ కానీ మనం చూస్తాం. కాబట్టి సినిమా అందించగలిగినటువంటి గొప్ప సందేశం మానవత్వం అనేది ఉంది. ప్రస్తుతం మన సంఘం మన రాజకీయం మన పద్ధతి దానికి అనుకూలంగా లేదు. మన పోలీసు వ్యవస్థ కానీ రాజకీయ వ్యవస్థ కానీ సాంఘిక వ్యవస్థ కానీ గొప్ప మానవతా సిద్ధాంతాలకు అనుకూలంగా లేవు, వాటిని సంస్కరించవలసిన విషయం చాలా ఉంది అని ఆ సినిమా చూపించింది. తర్వాత మరి లవ్ స్టోరీ సినిమా చూపించింది, వీ హ్యావ్ టు సెట్ ఇట్ రైట్. అట్లాగే లీడర్ సినిమాలో శేఖర్ కమ్మల్ తీసిన లీడర్ సినిమాలో రాజకీయ వ్యవస్థను ఎట్లా ప్రక్షాళన చేయవచ్చు చేయాలి ఎట్లా బొచ్చబట్టిపోయింది అనేది ఆ సినిమా చూపించాడు మంచిగా. ఇలాంటివి చాలా గొప్ప గొప్ప సినిమాలు ఉన్నాయి. అంతేకాదు సినిమాలు మనకి గొప్ప గొప్ప సీఎంలు ఇచ్చాయి, అందరు నవ్వుతారు సినిమా హీరో సీఎం ఎందుకు అంటే వాళ్ళు గొప్ప గొప్ప సినిమాలు తీస్తారు చేశారు, చేయడం వల్ల ప్రజలందరికీ తెలుసు ఎన్టీ రామారావు మరి ఎంజీఆర్ జయలలిత మరి ఇంకా వెంటనే నాకు వీరే గుర్తుకొస్తున్నారు సీఎంలు అయినటువంటి సినిమా హీరో హీరోయిన్లు. ఏంటంటే వాళ్ళు ఎంత గొప్ప గొప్ప పాత్రలు పోషించారంటే ప్రజలందరికీ వాళ్ళు తెలిసి ఉండడం, తర్వాత ఇతను కనుక హీరో అయితే పొలిటికల్గా ఇతని పార్టీ పెడితే ఇతని సిద్ధాంతాలు ప్రజలకు చాలా అనుకూలంగా ఉంటాయి అని ప్రజల్ని వాళ్ళు నమ్మించగలిగారు. నమ్మించగలిగారు పవర్లోకి తొందరగా రాగలిగారు, వచ్చిన తర్వాత కూడా సక్సెస్ అయ్యారు హిట్ అయ్యారు. ఇంతవరకు నిలిచి ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ ఇలా నిలబడింది అంటే ఆ ఎన్టీ రామారావు గారు వేసినటువంటి ఆ సిద్ధాంత ప్రాతిపదికలు. ఆయన ఆయన ఎట్లా హీరోగా సినిమాలో ఎఫెక్ట్ చేశాడు నిజంగా మనిషి ఎట్లా ఏమో మనకి తెలియదు, కానీ లీడర్గా గొప్ప లీడర్, ప్రజల్ని అంత ఇన్ఫ్లుయెన్స్ చేశాడు. ఆయన పరిపాలన కూడా సుస్థిరంగా చాలా డైనమిక్గా చేశాడు. తర్వాత ఎంజి రామచంద్రన్ ఒక పార్టీకి సంబంధించిన వాడు, యాంటీ బ్రాహ్మణ ఉద్యమం మరి ఒక ఆ పార్టీలో ఉన్నటువంటి గొప్ప లీడర్ కరుణానిధిని ఓడించి ఎంజీఆర్ అన్న డిఎంకే పార్టీ, తర్వాత జయలలిత చాలా డైనమిక్ చీఫ్ మినిస్టర్స్ ముఖ్యంగా ఎంజీఆర్ ఆవిడ, ఆ తర్వాత జయలలిత కూడా కొంత డివియేషన్ అది వచ్చింది ఆవిడ చేసినటువంటి కొన్ని పొరపాట్లు కానీ ఏదైనా ఇక అవన్నీ ఎట్లా ఉంటాయి. షీ కుడ్ బికమ్ అండ్ షీ వాజ్ వర్షిప్ బై ది పీపుల్, అమ్మ 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 అని చెప్పేసి ప్రజలందరూ వాళ్ళు అందరూ ఇచ్చేటువంటి ఇన్సెంటివ్స్ డబ్బు ఇవ్వడాలు ల్యాప్టాప్లు గ్రైండర్లు ఇవ్వడాలు ఎలక్షన్లు అప్పుడు ఇవన్నీ ఇస్తుండొచ్చు కదా, కానీ పరిపాలన విషయంలో కూడా చాలా డైనమిక్గా చేశారు వాళ్ళు. వాళ్ళ యొక్క పాపులారిటీ వాటి యొక్క పాపులారిటీ వల్ల
గొప్ప హీరోలు, గొప్ప చీఫ్ మినిస్టర్ లేదా పార్టీ లీడర్ని మనకు అందించగలం. ఇది ఒకటి మనకి స్పెషల్గా కనిపిస్తుంది. ఆల్ సెడ్ అండ్ డన్ పిక్చర్స్ ఆర్ గుడ్, మంచి డైరెక్టర్స్ సాంఘికమైనటువంటి చేంజెస్ తీసుకురాగలరు, సంఘం ఎలా ఉందో చూపించగలరు. చూపించడం ద్వారా ఇది సరిగా లేదురా నాయన అని మనసులో చొప్పించగలరు. కాబట్టి సినిమాలో మంచి బాగా ఉంది, అది ఇంకా ఇంప్రూవ్ కావాలని నేను అనుకుంటున్నాను. కదిలించే చిత్రం ఉపయోగించే ద్వారా ఆలోచనలు అండ్ కథలు, అవగాహనలు, భావాలు, అందం లేదా వాతావరణాన్ని కమ్యూనికేట్ చేసే అనుభవాలను అనుసరించడానికి ఉపయోగపడే దృశ్యకళ యొక్క పని. ఇది సినిమా అంటే ఏంది అనేది. అయితే సినిమాను అర్థం చేసుకోవడానికి, సినిమా తీయడానికి మనిషి భావ వ్యక్తీకరణ, మనిషి తన ఆలోచన విధానమే. ఆ సినిమాను చూసి మనం యథార్థం చేసుకోవాలి. ఒక సినిమాను తీయడానికి మోటివేషన్ ఏంది అనేది ఒక మనిషి ఆలోచన. ఆ ఆలోచన నేనేం మాట్లాడదాం అనుకున్నా అంటే మంచి సినిమాల గురించి కాకుండా అసలు సమాజాన్ని కొన్ని సినిమాల్లో ఎంత వెనకకి తీసుకుపోయాయి అనే విషయం గురించి నేను మాట్లాడదాం అనుకున్నా. అయితే ఈ మనిషి పైన కొందరు డైరెక్టర్లే ఉన్నారనుకోండి, ఆ డైరెక్టర్లు చిన్నప్పటి నుంచి ఏ భావాలతోని పెరిగిరో, అసలు ఏ మతభావాలతోని పెరిగిరో, ఆ మతభావాలతో ఒక సినిమా తీసిరు అనుకోండి, అది ప్రజల పైన ఒక 50% కంపల్సరీ భావాన్ని చూపిస్తుంది అనమాట. ఎట్లా అంటే ఒక చిన్న ఉదాహరణ చెప్తా. ఎట్లా పురాణ సినిమాలు ఉన్నాయి, అంటే పౌరాణిక సినిమాలు ఉన్నాయి, ఏదో మత గ్రంథాలలో ఎక్కడన్నా ఒక రాసిన పదాలని బొమ్మలుగా శిల్పాలుగా ఉండే ఆ సమయంలో, ఆ తర్వాత ఎప్పుడైతే ఆ చిన్న పదాలు బొమ్మల రూపంలో సినిమా తెరపైకి వచ్చినాయో అప్పుడు ప్రజలకు ఇంకా దేవుడు అనే భావన ఓన్లీ మైండ్లో ఊహలనే ఉండే. ఆహా, దేవుడు అంటే ఇట్లుంటాడు, శంకు చక్రాలు ఉంటాయంట, ఇట్లుంటాడంట అని ఒక భావన ఉండే ప్రజల లోపల. అంతకుముందు సినిమాలు రాకముందు ఓన్లీ బొమ్మల ద్వారా శిల్పాల ద్వారానే దేవుని చూసుకునే వాళ్ళు, కొంతమందికి మాత్రమే అది అవగాహనలోకి వచ్చాయి. ఎప్పుడైతే సినిమా ద్వారా ప్రజలకు పరిచయం అయిందో ఈ కథలు, ఈ స్టోరీలు అన్నీ, ప్రజల్లో చాలా వరకు మార్పు వచ్చింది. దేవుడు అంటే ఇలాగే ఉంటాడు, ఈ సమయంలో కాపాడుతాడు, అంటే మూఢనమ్మకాలు అన్నిటివి ఇలా అనేటివి అది చాలా వరకు ప్రజల పైన ప్రభావం చూపెట్టినాయి, కొన్ని తరాలు వెనక్కి పోయేటట్టు కూడా చేసినాయి. అంటే మన దేశంలో ఎక్కువ ఎడ్యుకేటెడ్ పీపుల్ లేరు కాబట్టి ఆ సినిమాను చూసి అనలైజ్ చేసి ఇది మూవీ, ఇది నటన, దీని వెనుక ఒక ఊహకల్పితమైన కష్టం ఉంది అనే అర్థం చేసుకునేటంత మన దగ్గర లేరు ఆ ప్రజలు. దాని వెనుక టెక్నికల్గా ఏం జరిగింది, టెక్నికల్గా ఏ విధంగా చూపించారు అనే భావన వాళ్ళ దగ్గర లేదు. వాళ్ళ దగ్గర చూసిన దాన్ని ఆహా దేవుడు అంటే ఒక వరం ఇస్తే ఇట్లా మంచి జరుగుతుంది, ఒక బాణం వేసి ఇట్లా కలుగుతుంది అనేది దాని ఇంకా జరిగిన విజువల్ ఎఫెక్ట్ గురించి వాళ్ళకి తెలియదు. ముందర జరిగిందాన్ని వాళ్ళు చూసి ఆ దైవ భావనను ఇంకా ఎక్కువ చేసుకొని సమాజంలో వాళ్ళు ఒక ఏదైనా దైవం చేస్తుందనే ఒక మూఢత్వానికి తీసుకుపోయింది కొన్ని సందర్భాల్లో సినిమా. కొన్ని సందర్భాల్లో ప్రశ్నించింది కూడా, కొన్ని సందర్భాలలో వాళ్ళకి ఆలోచన కలిగించింది కూడా. కానీ దానికన్నా ఎక్కువ వాళ్ళు ఇంకా దైవభావంలో బతకడానికి సినిమా ఎక్కువ ఉపయోగపడ్డదని నా ఆలోచన. అది పౌరాణిక కథలే కానీ అండ్ కొన్ని మూఢత్వ మూవీసే కానీ ఇట్లాంటి మూవీస్ చాలా ప్రజల పైన ప్రభావం చూపించింది. ఎప్పుడు ఇప్పటికి కూడా అది జరుగుతూనే ఉంది. ఏది మతపరమైన మూవీస్ రావడం, దాన్ని చూసి జనాలు దాన్ని అట్రాక్ట్ కావడం, నిజంగా దేవుడు ఇట్లుంటాడు ఇలా చేస్తాడని అనుకోవడం. ఇలా రీసెంట్గా నేను ఒక మూవీ చూసిన, పొల్లిమేర అనే మూవీ వచ్చింది. ఆ మూవీ నేను చూసిన కోట్ల వాదన ఏం జరుగుతుంది అంటే ఆ మూఢనమ్మకాలు నమ్మొద్దు మీరు, అసలు చేతబడు ఇట్లాంటివి అనేటివి ఉండవు అట అని కోట్ల తీర్పు జరుగుతుంది. కానీ మళ్ళీ అదే రియాలిటీకి వెళ్ళిన తర్వాత మూఢనమ్మకాలు అనే చేతబడులు ఇట్లాంటివి అనేటివి ఉంటాయి తప్పనిసరి, ఇవి కంపల్సరీ ఈయననే చేసిందని చూపించడం జరుగుతుంది. అంట అది అప్పుడు కోట్ల జరిగిన దాన్ని ప్రజలు దాన్ని పట్టించుకోరు. ఏదైతే తర్వాత ఇచ్చిన లాస్ట్కి ఇచ్చింది ఏదైతే ఉంటుందో దాన్ని మీనే ప్రజలు ఎక్కువ ఆధారపడతారు. ఎందుకు ఈ మాట అంటున్నా అంటే నిన్ననే ఒక బైక్ ఎక్కి వెళ్తున్నప్పుడు ఆ బైక్ అతనితో ఒక డిస్కషన్ జరిగింది. డిస్కషన్ జరిగినప్పుడు ఆత్మలు దయ్యాలు ఇవన్నీ ఉండవు, ఇవన్నీ ఉండవు అనే డిస్కషన్ జరిగినప్పుడు తను మీరు పొలిమేర మూవీ చూడలేదా బ్రో, అసలు అందులో కరెక్ట్ చూపెడతారు, అసలు ఎగ్జాక్ట్లీ చేతబడి ఎట్లా చేస్తారు ఏందనేది మొత్తం చూపెడతారు, అది రియల్ అని అన్నాడు ఆయన. అంటే నేనన్నా బ్రదర్,
ఆలోచన శరీరము బ్రెయిన్ ఉంటే నోరు ఉంటేనే మనిషి మాట్లాడగలుగుతాడు కదా, ఒక ఆత్మ ఒక గాలి ఎట్లా మాట్లాడుతుంది అని క్వశ్చన్ వేసినప్పుడు మీరు చెప్పింది కూడా రైటే బ్రదర్ అది నిజమే అన్నాడు లాస్ట్కి దిగేటప్పుడు. అంటే ఒక మనిషికి ఆ మూవీ ద్వారా ఆ నిజాన్ని తెలియజేస్తే తను నిజాన్ని తీసుకుంటాడు, కానీ అద్భుత కల్పనను చూపించినప్పుడు అద్భుత కల్పనగా తను ఫీల్ అవుతాడు అనమాట. ఎందుకంటే వాళ్ళు చిన్నప్పటి నుంచి వాళ్ళ తల్లిదండ్రుల కానీ సమాజం ద్వారా కానీ ఒక మత భావనలోనే పెరిగిన్నారు కాబట్టి, మన దేశంలో ఎక్కువ మంది పీపుల్ ఆ కోవకు చెందిన వాళ్ళే ఉన్నారు కాబట్టి నేను ఈ విషయాన్ని చెప్తున్నా. అంటే మన రీసెంట్గా అయిన భూమి సినిమాలు, రెండు సినిమాలుగా ఇప్పుడు జరిగిన రెండు సినిమాలు తీసుకుంటే ఒక ఒక మూవీ అఖండ, ఆ మూవీని మనం మతపరంగా తీసుకుందాం, ఇంకొక మూవీ జై భీమ్ మూవీ, ఆ మూవీ తన హక్కుల గురించి పోరాడడం జరిగింది. అంటే అంత చిన్న మూవీని కూడా వీళ్ళు ఒక విధంగా అర్థం చేసుకున్నారు, మతానికి సంబంధించిన మూవీని కూడా ఒక విధంగా అర్థం చేసుకున్నారు, కానీ ఆదాన్ని కూడా దీన్ని దేనికి జమగడతారు అంటే వీళ్ళ మత భవన్లోకి తీసుకొచ్చి అరే దేవుడు వాళ్ళని ఇంత కాపాడలే చూడు, దేవుడు వాడు అలాంటి గంట ప్రవర్తించినట్టు చేసి చూడు అనే భావన. అంటే ఎక్కడ తిరిగి మూవీ ద్వారా చూపించిన ఎక్కడ తిరిగి అది ఒక రకంగా ఆ మనిషికి ఇప్పుడు జీవిస్తున్న కొంతమందికి దాన్ని ఎనలైజ్ చేసుకోని మనుషులకి ఒక రకంగా అది కొంతంగా చెడు చేస్తుంది మూవీలు అనేది. మంచి అనేది ఉంది, మంచి ఉంది చెడు ఉంది, కానీ ఎక్కువ మాత్రం చెడు ప్రభావానికి మతానికి సంబంధించిన భావాలు ఉన్న వాళ్ళు మాత్రం చెడుగానే కొంచెం రిసీవ్ చేసుకుంటారు, అదే భావనలో ఉండిపోనికే ప్రయత్నం చేశారు. ఇదొక్కటి. ఇంకోటి 1955లో జంగి గారు మీ వాయిస్ బ్రేక్ అవుతుందండి. చాలా మందిని తట్టి లేపిన సైన్స్ జనాలు, కానీ ఒక మూవీస్ ద్వారా ఇంకా ఎక్కువ ఒక బల్క్ గా తెలిసే అవకాశం ఉంది. ఈ ప్రపంచానికి రైతు ఎంత అవసరమో ఆ రైతును కూడా మూవీస్ ద్వారా ప్రోట్రే చేసి చూపించాలి. అలాగే మన ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ నుంచి దొరికే చాలా అద్భుతమైన జీవ పరిణామ క్రమం సంబంధించిన మూవీస్ అనేది, ఇలాంటి మూవీస్ అనేటివి రావాలా ప్రజలకు చైతన్యం కలిగించడం కోసం సైన్స్ మీద, మన రాజ్యాంగంలో ఉన్న చట్టాల పైన, మన ఆ కొన్ని కేసులు జరుగుతుంటాయి ఆ కేసుల పోరాటం చేసే నాయకుల పైన కూడా, ఆత్మకథల పైన కూడా మూవీస్ వస్తున్నాయి, అవి కూడా చాలా హిట్ అవుతున్నాయి. వీటి వల్ల సమాజం మార్పి తన జీవితంలో అనువదించుకోవడానికి చాలా ఉపయోగపడతాయి అనేది నా ముఖ్య ఉద్దేశం. జైభీము వచ్చిన తర్వాత నన్ను మన సుందరయ్య విజ్ఞాన భవనం వాళ్ళు అడిగారు, మీరు ఈ విషయం మీద తప్పనిసరిగా ఈ విషయం మీద చర్చ పెట్టబోతున్నాము, మీరు వచ్చి మాట్లాడాలి అని. అయితే నేను 2-3 సార్లు చూశాను ఆ సినిమాని. మిగతా ఇప్పుడు జంగయ్య మాట్లాడినా కానీ, లక్ష్మీ మేడం మాట్లాడినవన్నీ మాట్లాడిన వాళ్ళు మాట్లాడింది మళ్ళీ అవసరం లేకుండా. నాకు సినిమా విషయంలో చాలా ప్రభావితం చేసిన విషయాలు ఏంటి అంటే, ముఖ్యంగా మా కుటుంబంలో కూడా మా బాబాయ్ కూతురు హలం అనే అమ్మాయి ఉంది, ఆ అమ్మాయి సినిమాల్లో యాక్ట్ చేయటం ఇవన్నీ మాకు కొన్ని, మేము కూడా ఆ ప్రాంతాలకు వెళ్ళడం, తర్వాత ఆ అమ్మాయి మానేయడం ఇవన్నీ జరిగింది. ఇప్పుడు మా సొంత చెల్లెలు కొడుకు ఒక అబ్బాయి నాట్యంలో సినిమా మొన్న ఈ మధ్య అంటే తెలుస్తుంది కదా మీకు, హీరోగా చేశాడు, చాలా సినిమాల్లో హీరోగా చేస్తున్నాడు. దాంట్లో ఆవకాయ బిర్యానీ అనేది మీకు ఎవరికైనా, మీకు అవకాశం ఉంటే, ఆవకాయ బిర్యానీ అంటే ఒక హిందువు ఒక ముస్లిం పెళ్లి చేసుకుంటారు, చేసుకుంటే దానివల్ల వచ్చేటువంటి సమాజం పట్ల ఉన్నటువంటి ఆలోచన అవగాహన
ఎలా ఉంటుంది, సమాజం ఏం చేస్తుంది, వీళ్ళు ఏం చేస్తారు అనేది భలే బాగా చూపించారు. నాకు ఇవన్నీ ప్రభావితమే కాకుండా మా నాన్న వాళ్ళ తమ్ముడు ఒక ఆయన సినిమా తీశాడు, మార్గదర్శకులు అని సినిమా తీశారు, తీశాడు ఆయన ఆ రోజుల్లో అంటే దాదాపు 20 ఏళ్ల క్రితం. ఆయన సమాజానికి ఒక కార్మిక, వాళ్ళు మొదటి నుంచి కూడా హేతువాదులు, హేతు దృష్టితోనే దాన్ని సినిమా తీశారు. సమాజానికి ఎవరు కావాలి, దేవుడు కాదు కావాలి, సమాజానికి రైతు కావాలి, సైంటిస్టు కావాలి, కార్మికుడు కావాలి, ఒక సిద్ధాంతం నేర్పేటటువంటి సిద్ధాంతకర్త కావాలి అని బ్రహ్మాండంగా 5 పోర్షన్లు మా కుటుంబీకులే, స్వతంత్ర పోరాటంలో పనిచేసిన వాళ్ళు, సమాజంలో ఒక సోషల్ వర్కర్ కావాలి అని మా మేనత్త పోషించింది. ఇలా చాలా చక్కటి మూవీ తీశారు. దానికి పర్మిషన్ రావడానికి ఇలా చెప్పారేంటి, ఇందిరాగాంధీ ఇలాగా వేషం వేసి ఇలాంటి మాటలు చెప్పించారు ఏమిటి అని వాళ్ళు తిప్పి 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 పర్మిషన్ ఇవ్వలేదు చాలా టైం దాకా. ఇక దాని తర్వాత వాళ్ళు కూడా విసిగిపోయి, మాకే సినిమా వేసి చూపించేవాళ్ళు, మేము చూసేవాళ్ళం మీటింగ్లకి పెట్టినప్పుడల్లా గుత్తా రాధాకృష్ణ గారు. ఇలా జరుగుతూ ఉంది. ఈ క్రమంలోనే నేనేమంటున్నాను అనంటే, నాకు అసలు ఒరిజినల్గా చాలా ఇష్టమైంది శంకరాభరణం లాంటి సినిమాలు కంటిన్యూషన్లో చూసేదాన్ని, కంటిన్యూషన్లో పాటలు వినేదాన్ని. నాకు సంగీతం అంటే చాలా ఇష్టం, క్లాసికల్ ఆ పాటలే కాకుండా సంగీ అలా ఉండేది. క్రమేపీ అసలు ఆ రోజుల్లో ఏదన్నా ఒక కవిత రాసినా ఒక వ్యాసం రాసినా చేంజ్ అవసరం అని మానసికంగా బరువుగా అనిపించినప్పుడు ఒక సినిమా చూడాలి అని చూసేవాళ్ళం. అంతేకాకుండా నేను చూడటమే కాకుండా నా పక్కన ఉన్న మా చెల్లెలు పిల్లలు వాళ్ళు వీళ్ళు సినిమా చూసి ఫ్రెష్ అయిపోయేవాళ్ళు. ఎగ్జామ్ రాయాలి అంటే ఎగ్జామ్ని అసలు చదవకుండానే ఎగ్జామ్ రాసేసి బ్రహ్మాండమైన మార్కులు వచ్చాయి. అవగానే ఆ సినిమా చూడకపోతే జ్వరం వచ్చేది, విచిత్రం అది. అంత పిల్లలు ఎంత టెన్షన్ పడతారు అనటానికి విచిత్రం ఇది నేను గమనించింది. చిరంజీవి సినిమా వచ్చిందా, ఖచ్చితంగా చూడాల్సిందా, దాంతో చూసి డ్యాన్సులు నేర్చుకునేవాళ్ళు. ఇది ఏమిటంటే సమాజంలో ఆ ప్రభావం చాలా ఉంటుంది సినిమాల విషయంలో, నేను గమనించింది అది. కాబట్టి సినిమాలని బాధ్యతగా తీయాలి అనేది ఒకటి. శేఖర కమ్ముల సినిమాలే బాధ్యతగా ఎందుకు ఉండాలి, మిగతా వాళ్ళు ఎందుకు బాధ్యతగా తీయటం లేదు, తీయకూడదు. ఖడ్గం సినిమా ఈ మధ్య ఇది మన అఖండ సినిమా ఎందుకు బాధ్యతగా తీయకూడదు, బాధ్యతగా తీయకుండా ఎన్ని తిట్లు తిన్నాడు మనలాంటి వాళ్ళతో. హాస్పిటల్ ముందు గుడి ఎందుకు ఉందని అడుగుతాడు, ఏంటి అంటే గుడికి వెళ్ళు హాస్పిటల్కి వెళ్ళు అనే. ఇది అంతా నేను ఇంకా ఆ సినిమా చూడలేదు, దాని మీద కామెంట్స్ అన్ని విన్నాను. అయితే నేనేమన్నానంటే ఆ రోజుల్లో చాలా మానవీయ విలువలతో కూడినటువంటి చార్లీ చాప్లిన్ లాంటి సినిమాలు వచ్చేవి. మేము ప్రత్యేకించి మా స్నేహితులు అందరం కలిసి టీవీ పెట్టుకుని మేము చక్కగా ఆ సినిమాలు చూసి ఎంజాయ్ చేసేవాళ్ళం. అయితే నేనంటే ఏంటంటే, చాలామంది ఏమంటారు అంటే సమాజంలో బాధ్యత లేకుండా సినిమాలు తీస్తున్నారు, ఏంటండి ఆడపిల్లల మీద ఆడవాళ్ళ మీద డ్రెస్లో లేకపోతే మానసిక విషయాలో ఈ రకమైన సినిమాలు తీస్తున్నారు అని అడిగితే ఏమంటారు అంటే, మీరు చూస్తున్నారు కాబట్టి మేము తీస్తున్నాం అంటున్నారు. మరి మేము మేధావులమి, అందరికంటే ముందు నడుస్తున్నాము, అందరికంటే మంచి బట్టలు వేసుకున్నాము, అందరికంటే సంస్కృతిని నేర్పుతున్నాము అని మాట్లాడే వీళ్ళు మంచి సినిమాలు బాధ్యతతో తీయాలి అనే బాధ్యత లేదా? ఇప్పుడు మొన్నదాకా మనం బాలసుబ్రహ్మణ్యం చనిపోయినా లేకపోతే ఇంకొకరు ఈయన చనిపోయినా కానీ మనం ఎందుకు ఆలోచించాము? బాధ్యత గల మనుషులు బాధ్యతగానే సమాజంలో ఉండాలి మెసలాల. ఇప్పుడు బాంబేలో టకామని డ్యాన్స్ వాళ్ళందరూ వేసే ఆడపిల్లల్ని బ్యాన్ చేసేసారు. బ్యాన్ చేస్తే ఒక ఛానల్ వాళ్ళని నన్ను పిలిచి అడిగారు, ఏంటమ్మా ఈ బ్యాన్ చేశారు అవసరమా కాదా అని చర్చ పెట్టారు. చర్చ పెడితే నేను అన్నాను, బ్యాన్ చేయటం 100% తప్పండి, వాళ్ళకి ఉపాధి కల్పించండి. ఉపాధి కల్పించిన తర్వాత బ్యాన్ చేయండి. ఉపాధి కల్పించాల్సిన బాధ్యత ఎవరిది? ప్రభుత్వానికి. ఇది మనం ప్రశ్నించనంత కాలము ఇలాంటి సినిమాలు బాధ్యత లేకుండా తీసి మన మీద వదులుతారు. అందుకని నేనేమంటున్నానంటే, ఒక బాధ్యత గల సినిమాలు తీయాల్సిన బాధ్యత తీసే వాళ్ళ మీద ఉంది, తీసే వాళ్ళే బాధ్యత వహించాలి. మన సమాజం చదువుకోని వాళ్ళు ఎక్కువగా ఉన్న సమాజం మంది, ఎక్కువ పర్సంటేజీ.
అందులోనూ ఆడవాళ్ళ పర్సంటేజ్ ఇంకా ఎక్కువ ఉంది చదువుకోలేదు. కాబట్టి వాళ్ళు మూఢనమ్మకాలు మూఢ విశ్వాసాల వైపు తోసుకెళ్తా ఉన్నారు. ఈ మధ్య కాలంలో ఒకటి గమనించారు లేదా మీరు, పిల్లలు పుట్టకపోతే పుట్టిన ఎవరో ఈ పక్కింట్లో పుట్టిన పిల్ల యొక్క బొడ్డును కోసి ఆ బొడ్డుని తినిపిస్తే పిల్లలు పుడతారని చెబితే ఆ పిల్లకి తినిపిస్తే ఆ పిల్ల చచ్చిపోయింది. ఇది మనం నేర్పుతున్నటువంటి మూఢనమ్మకాలు మూఢ విశ్వాసాలు సమాజంలో ఇంత భయంకరంగా ఉన్నాయి. కాబట్టి మానవ విలువలతో కూడినటువంటి సినిమాలు తీయాల్సిందే మీరు, లేదంటే మనం తిప్పి కొట్టాలి, మనం గట్టిగా మాట్లాడాలి సమాజంలో. ఇవాళ రేపు ఈ కంప్యూటర్లు, ఇవాళ సినిమా రిలీజ్ అయితే రేపు కంప్యూటర్లు సినిమాలు ఆహాలు ఓహోలు అన్నీ వచ్చేస్తున్నాయి కదా, ప్రైమ్ వీడియోల్లో అన్నీ వచ్చేస్తున్నాయి కదా, ధన 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 వచ్చేస్తున్నాయి. సినిమా థియేటర్కి వెళ్ళి కూడా ఎంత టెన్షన్ ఫీల్ అవుతారో జనం చూడండి. యూత్ అంతా కూడా ఏ వైపుకి నడుస్తా ఉందో చూడండి. మనం మీటింగ్ పెడితే మానవ వికాస వేదిక సంవత్సరం పాటు మనం అందరినీ రండి రండి అని, మనం రండి రండి అని అంటే ఒక 40 మందిని చేరాం ఈ రాష్ట్రం ఆ రాష్ట్రం అంతా కలిపి. సినిమాను చూడండి, పుష్ప సినిమా విడుదలైతే టైంకి ఇచ్చేయలేదని, వాళ్ళు ఇంకొక దానికి ఇవ్వలేదు అని మొత్తం థియేటర్ను అద్దాలు పగలగొట్టి నానా హంగామా చేశారు. ఇవన్నీ మనం చూస్తున్నాం. నేనేమన్నానంటే ఒక సినిమా హీరోకి విలువలు ఉన్నా లేకపోయినా, ఇప్పుడు ఎన్టీ రామారావు లాంటి వాళ్ళు వచ్చేసేసి రాజకీయాల్లోకి వచ్చేసేసి వాళ్ళ మీద వాళ్ళ ప్రభావాలు చాలా ఉంటాయి అనడానికి ఇది ఒక ఉదాహరణ. ఇందాక లక్ష్మి గారు అదే చెప్పారు. అలాగే ఎన్జీఆర్, అలాగే అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఇవన్నీ కూడా మనం గమనించాం. జయలలిత ఇవన్నీ అంటే సినిమా ప్రభావం చాలా ఉంటుంది సమాజం మీద అనడానికి ఇవన్నీ ఉదాహరణలు మనం గమనించాం. అందుకని మనమేం అందజేయాలి, మనమేం మన రైట్గా మనం మాట్లాడాల్సింది ఏంటి? జైభీమ్ ఇంతగా విలువగా ఎక్కడా కూడా పేరు పెట్టడానికి వీలు లేకుండా ఒక నిజమైన కథ అది. చంద్రు అదే చెప్తున్నాడు. ఆయన ఎంత క్వాలిటీగా మాట్లాడుతున్నాడు చూడండి. ఆ అమ్మాయి ఎవరైతే స్ట్రగుల్ పడి ఆ అమ్మాయి అడుగుతుందో చిన్న తల్లి అనే అమ్మాయే హీరో అని అన్నాడు నిన్న పేపర్లో, నేను చదివాను. ఎందుకు అన్నాడు ఆ మాట? ఆ అమ్మాయే హీరో సినిమాకిలో అన్నాడు. ఎవరైనా అలా మాట్లాడే వాళ్ళు ఉన్నారండి మన దగ్గర, దర్శకులు కానీ సినిమాలు తీసిన వాళ్ళు అమ్మాయిని హీరో అంటాము. ఎంతమంది మంచి మంచి బెస్ట్ బెస్ట్ యాక్టర్లు ఉన్నారు అమ్మాయిలు త్యాగాలు చేసి సమాజంలోకి వచ్చేసి సమాజంలో ఎంత మంచి పనులు చేస్తున్నారు. నేను ఇవాళ నేను ఒక దరిద్రమైన ఇది చూశాను న్యూస్, ఇద్దరు అమ్మాయిలు కలిసి కొట్టుకుంటున్నారు విశాఖపట్నంలో ఒక అబ్బాయి కోసం అని. వాళ్ళు కూడా ఏజ్ వాళ్ళు కాదు. నిన్నేమో మోదీ ఇంత ఏజ్ ఉండాలి పెళ్ళికి అని అన్నారు. మైనర్లు అంటే ఒక మంచి కోసం కొట్టుకోరు. ఎందుకు మా తమ్ముడిని ఎగతాళి చేసావనో, లేకపోతే మా అమ్మని ఇలా ఎందుకు హింసించావనో ప్రశ్నించే వాళ్ళు తక్కువయ్యారు. ఎవడో ఒక మగవాడి కోసం ఇద్దరు ఆడపిల్లలు, బాధ అనిపించే విషయం. ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి వచ్చినాయి? సినిమాలే అందిస్తున్నాయి. నేను ఫీల్ అయ్యేది అది. ఈ మధ్య కాలంలో నేను ఒక కుటుంబానికి వెళితే, 3 ఏళ్ళ తర్వాత వెళ్ళాను ఒక లేడీ ఇది పెట్టుకుని కూర్చుని టీవీ పెట్టి కూర్చుని, అంటే దాంట్లో ఒకటి రెగ్యులర్గా వస్తుందన్నమాట సీరియల్. మన మొహం చూస్తాం లేదు, మరి పిల్లలు ఏం చూస్తారు మన మొహం వెళ్తే? ఇట్టా ఉంటుంది సమాజం. అందుకని మనం ఎవరైనా సరే ఆ మాట అంటే మనం ఊరుకోవద్దు. బాధ్యత గల సినిమాలు మీరు తీయాల్సిందే. బాధ్యత గల సినిమాలు తీయకపోతే ఎందుకు మీరు హక్కులు ఇస్తున్నారు సమాజంలో వదలటానికి? ఇని మనం ప్రశ్నిద్దాం. మన బాధ్యతది సమాజంలో చాలా విలువైన ఇవి రావాల్సిందే. నాగరికమైనటువంటి సంస్కృతితో కూడుకున్నటువంటి సినిమాలు రావాల్సిందే. అది మన రైట్, మనం హక్కుగా అడుగుదాం. ఎందుకు మరి లేకపోతే ఫిలిం ఛాంబర్లు ఫిలింలు వ్యవహారాలు ఇవన్నీ పెట్టుకుని ఎందుకు వాళ్ళకి జీతాలు ఇచ్చి దానికి ఒక మినిస్ట్రీని పెట్టి ఈ చప్పట్లు కొట్టడాలు ఎందుకు? మనం ఎందుకు అడగకూడదు? అందుకని మనం అందరం కలిసి ఒకటే జైభీమ్ సినిమా లాంటివి ప్రోత్సహించాల్సిందే.
అటువంటి వాటిని హక్కుగా మనం అడగాల్సిందే. దాని ప్రభావంతో చాలా గొప్ప విషయాలు వస్తున్నాయి రోజు రోజు. ఈ రోజున గిరిజన గ్రామానికి వెళ్ళి ఆ గిరిజన గ్రామంలోనే మనలాంటి చదువుకున్న పిల్లలు వెళ్ళిపోయి అక్కడికి గిరిజన గ్రామంలో ఉండి పెళ్లి చేసుకుని ఆ గిరిజన సంస్కృతితో పెళ్లి చేసుకుని బయటకు వచ్చారు ఆ చదువుకున్న పిల్లలిద్దరు. ఎంత బాగుంది. అందుకని మన దేశంలో సంస్కృతి విలువలు కాపాడాల్సింది కూడా సినిమాలేను. సినిమాల అవసరం ఉంది. ఆడపిల్లల్ని గౌరవించడానికి తగిన బట్టలు. అసలు డబుల్ మీనింగ్తో కూడిని అంటే అసలు నేను బండిలో ఎడుతుంటే ఎవరన్నా డ్రైవర్ని పెట్టుకుంటే తెలుగు సినిమా పాటలు పెట్టనివ్వను. డబల్ మీనింగ్ పాటలు వస్తాయి. ఈ దరిద్రం మాకొద్దు అని చెప్పేస్తున్నా నేను డైరెక్ట్గా డ్రైవర్. కారణం ఏంటి, మనం ప్రతిఘటించకపోతే వాడేం చేస్తాడు, వాడి భార్యని వాడి పిల్లల్ని ఎరచ్చగొట్టి ఈ పిల్లలంతా కూడాను ఇవాళ రేపు ఎన్ని రకాల పోకడలు వచ్చేసినాయో సమాజంలో మనం గమనిస్తున్నాం. కాబట్టి మన రైట్గా మనం ఖచ్చితంగా అడుగుదాం, మనం బాధ్యత గల సినిమాలు తీయాల్సిందే అని అడుగుదాం. బాధ్యత గల సాహిత్యాన్ని కూడా మనం అందించాల్సిన బాధ్యత మనకు కూడా ఉంది. మంచి మంచి ఓల్గాలు లాంటి వాళ్ళు ఎంత మంచి సినిమాలు రాశారండి వాళ్ళు, అటువంటి వాళ్ళని ప్రోత్సహించాలి కదా. అది నేను అనేది. ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ కూడా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ. పూర్వకాలం సినిమాలు కన్యాశుల్కం, రోజులు మారాయి, మళ్ళీ బలిపీఠం, కులగోత్రాలు, ఏంటి, సుడిగుండాలు, మరో ప్రపంచం, మల్లీశ్వరి, ఈ ఇటువంటి సినిమాలు చాలా ప్రభావం చూపించి సమాజంలో మార్పులు తీసుకొచ్చాయి. పెద్ద మనుషులు బిడ్డ, ఇంకా అటువంటి సినిమాలు పూర్వకాలంలో చాలా మార్పు తీసుకొచ్చి సమాజంలో విప్లవాత్మకంగా కూడా తీశారు కొన్ని సినిమాలు. అటువంటి సినిమాలు ఈ కాలంలో రావట్లేదు. ఇప్పుడైతే ఈ మధ్య జై భీము ఒకటి రెండు అటువంటివి రెండు మూడు వచ్చాయి, శంకరాభరణం అలాగా. అటువంటి సినిమాలు తీస్తుంటే ఈ మధ్య కాలంలో వాళ్ళకి రావట్లేదు నిర్మాతలకి, అందుకని అటువంటి సినిమాలు తీయట్లేదు వాళ్ళు. వాళ్ళకి డబ్బులు యూత్ యువతరానికి డబ్బులు ఎవరో కొడుతున్నారు. అటువంటి సినిమాలు తీయాలని మనం ప్రయత్నం చేయాలి. ప్రభుత్వం నుంచి వాళ్ళకి సబ్సిడీలు ఇచ్చేలాగా పూర్వకాలం ట్యాక్స్లు తగ్గించి అటువంటివి చేసేవారు. ఇప్పుడు అటువంటివి లేవు. సినిమా చేస్తుంటే వాళ్ళు వచ్చి వాటికి ట్యాక్స్ కట్టి ఈ మధ్యకాలంలో అటువంటి ఏమీ రావట్లేదు. అందుకని ఇటువంటి సినిమాలకి ప్రోత్సాహం చేసేలాగా చేసుకుంటే ప్రయత్నం చేస్తే మంచి సినిమాలు తీయడానికి నిర్మాతలు ముందుకు వస్తారు. ఎందుకంటే ఇప్పుడు ఎవరు చేయరు, కష్టం పెట్టుకుని చేయరు. ప్రభుత్వం కూడా ముందుకు వచ్చి ఇటువంటి మంచి సినిమాలు తీస్తే సబ్సిడీ అదే ట్యాక్స్లు తగ్గించేస్తే నిర్మాత సమాజానికి మేలు కలిగించే విధంగా సినిమాలు ఉండేవి. కానీ ఈ ఆధునిక కాలంలో అంటే ఇటీవలి కాలంలో వచ్చినటువంటి సినిమాలు మాత్రం సమాజానికి 90% నష్టం పరిచే విధంగానే ఉండేవి. ఒక 10% మాత్రం సందేశాత్మక అంశాలు ఉన్నప్పటికీ కూడా సాధారణంగా ఎక్కువ సమాజాన్ని ఇబ్బంది పెట్టే విధంగా సమాజాన్ని యువకులు మామూలుగా యువతరం అంతా కూడా ఈ రోజుల్లో అన్ని చెడు వ్యసనాలకు చెడు ఆలోచనలకు గురి అయ్యే విధంగా సినిమా దృశ్యాలు వస్తాయి. సినిమా అంటే ఒకసారి చూడంగానే అవి మనసు పైన దృష్టి నాటుకుని పోతాయి, మెదడులో నాటుకుని పోతాయి. అంటే ఇప్పుడు ప్రేమ కథలు తర్వాత ఈ లవ్ స్టోరీలు ఇవన్నీ కూడా అన్ని చెప్పడం వల్ల సినిమా వల్ల సమాజంలో సినిమాలో చూపించేది అంతా కల్పనలు చాలా ఉంటాయి. ఆ కల్పనలన్నీ కూడా నిత్య జీవితంలో అవన్నీ మనం పాటించలేము. దానివల్ల మనకు అనేక రకాలైనటువంటి ఇబ్బందులు కలుగుతున్నాయి. ఆ సినిమాలు చూసి కొంత యువకులు రకరకాలుగా ఆలోచనలు మారిపోయి
ఎంతో మంది అమ్మాయిలని వాళ్ళని చాలా రకంగా ఇబ్బంది పెట్టడము, చంపటము, హత్యలు చేయటము, బలవంతం చేయటము, ఇవన్నీ కూడా మనము చేస్తున్నాం. అంత ఇవన్నీ కూడా రాక్షసమైనటువంటి వ్యవహారాలు, ఇవన్నీ కూడా నిజ జీవితంలో అవి సాధ్యమా అనేటువంటిది ఈ సెన్సార్ బోర్డు అనేటువంటిది ఏర్పాటు చేశారు. హలో మాధవరాజు గారు మ్యూట్ చేసుకోండి సార్, దయచేసి మ్యూట్ చేయండి సార్. మీరు మైక్రోఫోన్ మ్యూట్ చేయండి సార్, మైక్ మ్యూట్ చేయండి, మీరు కంటిన్యూ చేయండి సార్. ఈ సెన్సార్ బోర్డు అని ఒకటి ఏర్పాటు చేసి, ఆ సెన్సార్ బోర్డు ఏం పని చేస్తుంది, అసలు సమాజానికి ఎట్లాంటి సందేశాన్ని అందించాలి అనేటువంటి వాళ్ళు మరి ఏం చేస్తున్నారు? ఊరికే నామకే వాస్తది సెన్సార్ బోర్డు ఉంది. ఎటువంటి పిచ్చి సన్నివేశాలు, పిచ్చి సంఘటనలు, పిచ్చి కథలన్నీ కూడా ఆ సినిమాలలో చూపించి జనాలని అన్ని మూఢనమ్మకాలలో ఎలాంటి ఆలోచన లేకుండా మబ్బులో మత్తులో ఉండే విధంగా ఉండడం, తర్వాత ఎక్కడో కాలక్షేపం చేస్తూ ఎక్కడో ఊహాలోకంలో తేలిపోయేటట్టు ఉంచుతూ, తర్వాత ఆ నిజమైనటువంటి జీవితాన్ని వాళ్ళకి అందించకుండా, సమాజానికి అందించకుండా ఏ ఊహాకల్పనల్లో తేలిపోయేటట్టు ఉన్నది ఈ సెన్సార్ బోర్డు. మరి ఘోరంగా ఇలాంటి అసభ్యకరమైనటువంటి, తర్వాత పనికిరా సమాజానికి పనికిరానటువంటి విషయాలన్నీ కూడా అందులో వాళ్ళు కట్ చేసేయాలి. అది మంచిది కాదు సమాజానికి అనేటువంటిది. అసలు ఈ ప్రభుత్వం వాళ్ళు కూడా అటువంటి సమాజము అభివృద్ధి పొందాలి, మనం అంతా అభివృద్ధి పొందాలి అని అంటే మంచి సందేశాన్ని సమాజానికి ఇవ్వాలి. ఇటువంటి సినిమాలే ఇవన్నీ కూడా ఇటువంటి మంచి సందేశాలే సినిమాలలో ఉండాలి. అట్లా ఉన్నప్పుడే మన సమాజం బాగా అభివృద్ధి పొందడానికి వీలుంటుంది. సరే మనకు రకరకాల పనులు చేసుకోవడం వల్ల కొంత కాలక్షేపం కోసం మంచి సంగీతం కానీ ఇలాంటి కథలు ఉండడం వల్ల మనము ఒకరికొకరు సహాయం చేసుకునే విధంగా మంచి అనేది చేయాలి, చెడు చేయొద్దు, అందరికి ఉపయోగపడే విధంగానే మనం నడుచుకోవాలనేటువంటి సందేశాన్ని ప్రతి సినిమాలో ఉంటే బాగుంటుంది. ఈ రోజుల్లో జై భీమ్ లాంటి సినిమా చాలా అరుదుగా, ఇలాంటి మంచి సినిమాలు చాలా అరుదుగా వస్తాయి. మరి ఇంకా ఈ అఖండ అనేటువంటిది ఈ మధ్యన వచ్చినటువంటి సినిమా పిచ్చి నమ్మకాలు, మూఢ నమ్మకాలని మన జనాలలో చూపించడానికి ప్రయత్నం చేసి మూఢనమ్మకాలతో మన సమాజం మునిగిపోయి చాలా మంది ఆ ఎంత నిజాన్ని చెప్పిన వాళ్ళు నమ్మలేని పరిస్థితుల్లో ఉన్నారు. ఆ రకంగా ప్రవేశపెడుతుంటే ఇరుకుతము నిజ ఆలోచించేటువంటి ఉండే విధంగా ఉండాలి సినిమాలు అనేటువంటి సెన్సార్ ఎందుకు గమనించవద్దు? మరి ప్రభుత్వం వాళ్ళు కూడా వాళ్ళకు అన్నిటిపైన నిఘా పెడుతుంటారు, ఈ సినిమాలలో ఎలాంటి సందేశం ఉంటుంది అనేటువంటిది. ఈ నాయకులకు, రాజకీయ నాయకులకు, ప్రభుత్వానికి జనాలు మత్తులో ఉంటే వాళ్ళని ప్రశ్నించే వాళ్ళు ఎవరు ఉండరు, ప్రశ్నించకుండానే ఉండాలి. ఈ వైన్ షాపులకు ఎక్కువ తిరగటము, తర్వాత మత్తు పానీయాలకు బానిసలైపోయి అవన్నీ తాగుడు దృశ్యాలు ఇవన్నీ కూడా సినిమాలలో ప్రవేశపెట్టడం వల్ల మొత్తం యువకులు ఇది ఒక లైఫ్, ఇదే జీవితం అంటే అనేటువంటి ఒక ఆలోచనతో ఉండి సమాజాన్ని భ్రష్టు పట్టే విధంగా ఈ ప్రభుత్వము సెన్సార్ బోర్డు ఏం గమనించకుండా ఉండటం, ఇదంతా కూడా ఒక పకడ్బందీ ప్రణాళిక ఉంటే కానీ ఈ సినిమాలు అనేటువంటివి సమాజానికి ఖచ్చితంగా, సినిమా అంటేనే సమాజానికి మేలు చేసేటువంటి సంఘటనే విషయాలనే మనకు చెప్పాలి, చూపించాలి. ఆ రకంగా ఉంటేనే బాగుంటుంది అని చెప్పేసి నా అభిప్రాయం. నేటి సినిమాలు ఈ సమాజానికి అందిస్తున్నటువంటి మంచి చెడు, మీరందరూ చాలా చక్కగా మాట్లాడారు. ప్రతి ఒక్కరు కూడా అంశానికి తగ్గట్టు ఈరోజు సినిమాలో ఉన్నటువంటి మంచి కానీ చెడు కానీ విభిన్నమైన అంశాలను ప్రస్తావిస్తూ ప్రతి ఒక్కరూ వారి వారి స్వీయ అనుభవాలు సినిమాలకి సంబంధించి చాలా చక్కగా విశ్లేషించారు. కొంతమంది అయితే జై భీమ్ గురించి చాలా ఎక్కువగా చెప్పడం జరిగింది, ఇలాంటి సినిమాలు ఇంకా రావాలని, అలాగే జై భీమ్ లో సమాజంలో పేరుకుపోయినటువంటి అసమానతలను చూపించారు, అలాగే వెనుకబడిన వర్గాలకు సంబంధించినటువంటి వారికి సరిగా అన్యాయం ఎలా అందుతుందో, వారికి న్యాయంలో ఉన్నటువంటి లోటుపాట్లు ఏంటో ఈ సినిమాలో చూపించారని చెప్తున్నారు. అయితే మీ అందరికి నేను ఒక మూవీ గురించి చెప్తా, పెరియారం పెరుమాళ్ అనేటువంటి మూవీ. ఇది తమిళ మూవీ, ఇది తమిళలోనే యూట్యూబ్ లో కూడా ఉంది. కొంచెం అర్థం చేసుకునే వాళ్ళు అయితే ఒకసారి ఆ మూవీ కూడా చూడండి. పెరియారం పెరుమాళ్ ఈ మూవీలో ఒక హీరో దళిత సామాజిక వర్గానికి చెందినటువంటి, అంటే సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి. వాళ్ళ నాన్నగారు అంటే వాళ్ళ నాన్న ఆ మూవీలో హీరో తండ్రి
మనకి ఇప్పుడు ఆంధ్రాలో గరగలు అంటారు, అంటే గరగలు నెత్తి మీద పెట్టుకుని డాన్స్ చేస్తారు ఈ జాతరలలో, ఈ అటువంటి నేపథ్యం ఉన్న వ్యక్తి. అయితే వాళ్ళ నాన్న కొంచెం ఫెమినిన్ క్వాలిటీస్ అంటే ఫెమినిన్ గా బిహేవ్ చేయడం అన్నట్టు అట్లా చేస్తాడు. దీని వల్ల ఏమైతుందంటే తను ఏంది చదువుకోలేదు, తన కొడుకుని బాగా చదివించుకోవాలనుకుంటాడు. అదే హీరో లా చదువుకోవాలనుకుంటాడు, ఆ హీరో వెళ్ళి లా కాలేజీలో జాయిన్ అవుతాడు. హీరో ఇది బై మిస్టేక్ ఏదో ఒక తప్పు చేస్తే ఆ కాలేజీలో ఉన్న ప్రిన్సిపల్ మీ ఫాదర్ ని తీసుకురమ్మంటాడు. ఈ హీరో ఏంటంటే వాళ్ళ ఫాదర్ కి ఏమీ తెలియదు కాబట్టి ఆ వేరే ఒక కిరాయి పురమాయించుకుని మనుషులు తెచ్చుకుంటాడు ఫాదర్ కింద. అది తెలుసుకున్న ప్రిన్సిపల్ ఒక మాట చెప్తాడు, మా నాన్న చెప్పులు కుట్టేవాడు, ఈరోజు ఈ కాలేజీలో నేను నీ ప్రిన్సిపల్ గా ఉన్నాను, మనం ఎక్కడి నుంచి వచ్చామనేది మన ఐడెంటిటీని మనం డిస్క్లోజ్ చేసుకోకపోతే సో మన తల్లిదండ్రులకు మనం ఏ రెస్పెక్ట్ ఇచ్చినట్టు అనేటువంటి కాన్సెప్ట్ తో మూవీ నడుస్తుంది. ఆ మూవీలో చాలా విషయాలు మనం చాలా ఇన్స్పైర్ చేస్తాయి. ఆ మూవీలో ఈ హీరో అగ్రవర్ణానికి చెందిన ఒక అమ్మాయిని లవ్ చేస్తాడు, సో వాళ్ళ హీరోని చావబోద్దనం అనేది, తర్వాత చదువుకున్నటువంటి ఇంపార్టెన్స్. ఆ క్లాస్లో ఆ మూవీలో ఒక క్లాస్ టీచర్ అదే క్లాస్లో ప్రొఫెసర్ ఈ అబ్బాయిని హీరోని అడుగుతుంది, నువ్వేమవుతా అంటే నేను డాక్టర్ పెరుమాళ్ళు అవుతానని చెప్పేసి, అంటే నువ్వు మిగతా వాళ్ళందరిని అవుతారు ఇక్కడ డాక్టర్ అవర్ లాయర్ అవుతారని చెప్పేసి, నేను డాక్టర్ అంబేద్కర్ బిఆర్ అంబేద్కర్ ఏదైతే డాక్టరేట్ సంపాదించారో ఆ డాక్టరేట్ నేను సంపాదిస్తానని చెప్పేసి అంటాడు ఆ పిల్లడు, అదే హీరో. సో ఇలాంటి పెరియారం పెరుమాళ్ అనే మూవీ తీసిన డైరెక్టర్ మారీ అనే మూవీ తీసుకొచ్చాడు. ఈ మారీ సారీ కర్ణన్ అనే మూవీ, ఈ కర్ణన్ అనే మూవీ కూడా చాలా కాన్సెప్ట్ ఓరియంటెడ్ మూవీ. తమిళ వాళ్ళకి తెలుగు వాళ్ళకి ఇంకా మిగతా ఫిలిం ఇండస్ట్రీస్ కున్న మెయిన్ డిఫరెంట్ ఏంటంటే తమిళ ఫిలిం ఇండస్ట్రీలో చాలా కాన్సెప్ట్ ఓరియంటెడ్, ఈ మధ్య రీసెంట్ గా ఈ పెరియారం పెరుమాళ్ కావచ్చు, కర్ణన్ కావచ్చు, అసురన్ కావచ్చు, తర్వాత లేటెస్ట్ వచ్చిన జై భీమ్ కావచ్చు, అంతకుముందు విసారణ మూవీ కావచ్చు, విచారణ యూట్యూబ్ లో కూడా విచారణ పేరుతో మీరు చూడొచ్చు. జై భీమ్ లో మీరు ఎప్పుడైతే జైల్లో వాళ్ళని కొట్టే సీన్స్ ఇవన్నీ మనల్ని కంటతడి పెట్టేస్తాయి, దానికి మించి విచారణ మూవీలో కూడా అలాగ ఉంటుంది. విచారణ మూవీలో కూడా చాలా అద్భుతంగా డైరెక్టర్ చూపించాడు వెట్రిమారన్, అదే డైరెక్టర్ తర్వాత అసురన్ అనేటువంటి ఫిలిం లో ఆయన అదే ఫిలిం అసురన్ అనే ఫిలిం ని తీయడం జరిగింది. అంటే ఒక డైరెక్టర్ తనకున్నటువంటి భావాలు వ్యక్తపరచడానికి సినిమాను కూడా వేదికగా చేసుకోవడం, ఇది మనం అందరం ఆనందించాల్సినటువంటి విషయం. అయితే ఒక భావ వ్యక్తీకరణ విషయంలో అంటే సమాజంలో విభిన్నమైన వ్యక్తులు ఉంటారు, వాళ్ళకు ఉన్నటువంటి అభిప్రాయాల ద్వారా వాళ్ళ సినిమాలు తీస్తున్నారు. సరే ఈ రోజు ఉన్నటువంటి సొసైటీ ఏంటంటే కమర్షియలైజ్డ్ అయిపోయింది, సో మూవీ అనేది కమర్షియలైజ్డ్ అయిపోయింది. ఇలాంటి తరుణంలో కూడా కొన్ని కొన్ని సినిమాలు సమాజంలో ఉన్నటువంటి భావదారిద్ర్యాన్ని పాలద్రోలడానికి ఒక తెరపైన మనిషి యొక్క బతుకు చిత్రాన్ని తెరపైన చూపిస్తూ మనల్ని కొంచెం అవేక్నెస్ అంటే మనల్ని ఇంకా మేల్కొలుపుతున్నారు. ఇలాంటి సినిమాలు ఇంకా రావాలి, ఖచ్చితంగా మా అందరూ చూడాలి. ఇలాంటి సినిమాలు రావాలని కూడా మనం కోరుకుందాం. థ్యాంక్ యూ సో మచ్. పూర్వపు సినిమాలకు ఇప్పటి సినిమాలకు చాలా భేదాలు అయిపోయినాయండి. అప్పటి సహజత్వము ఇప్పుడు లేదు. అప్పటి నీతి విధానాలు, తర్వాత ఉచ్చారణ, పదప్రయోగాలు, నటన, వాళ్ళ గుడ్డలు ఇవన్నీ కూడా అప్పటిలాగా ఇప్పుడు లేవు. అన్ని అధునాతనమైన సినిమాలు తీయటము ఈ స్టూడెంట్స్ కోసమే తీస్తున్నట్లుంది. స్టూడెంట్స్ తప్ప ఎవరు రారు, మా సినిమాలు స్టూడెంట్సే చూసేది అని నిర్మాతలు అనుకున్నట్లుంది. ఆ విధంగానే తీసుకుంటున్నారు. ఈ మధ్య సంగీతానికి కొంచెం ప్రాధాన్యత ఇస్తున్నట్టుంది. జానపద గీతాలలో బాగానే పాటలు కట్టుతున్నారు, అట్లా పాటలతో కూడా వెళ్ళిపోతున్నాయి. కానీ సందేశం అనేది ఉండడం లేదు. ఏ పిక్చర్లో కూడా చాలా వరకు తక్కువ అయిపోయింది. ఎట్లయితే డబ్బులు సంపాదించుకుందాం అనుకుంటున్నాడో నిర్మాత, ఆ విధంగానే దర్శకుడు తీస్తున్నాడు. అట్లా అయిపోయినాయి. ఇప్పుడు మార్పు రావాలి, పురాతనమైన సంగీతం రావాలి,
అప్పటిలాగా నిజంగా ఈ అసభ్యం లేకుండా నిజంగా జరిగినట్లు అట్లనే డ్రెస్సులు వేయాలి. నిజంగా జరిగినట్లు ఘనంగా చూపిస్తే కొంచెం ఏడుపులు కూడా చూపించడం లేదు. ఇప్పుడు దుఃఖం అనేది లేదు ఏ పిక్చర్లో. కొంచెం చనిపోయినవి కానీ ఇవి కానీ వెనకటి కానీ ఏలాంటి హీరోను బాధ పెట్టడం లేదు, హీరోయిన్ను బాధ పెట్టడం లేదు. అంటే అటువంటి కథలు రావడం లేదు, అటువంటి కథలు తీయడం లేదు. అధునాతనంగా ఉంటున్నాయి అన్ని గుడ్డలు గుడ్డలు, కానీ మార్పు రావాలి.